ప్రైజ్ లార్డ్. కుడి వచ్చిన మీ అందరి దేవునామం వందనాలు. గత వారం అంతే దేవుడు మనని కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మనందరికీ వచ్చినటువంటి పాట మంచి కాపరి అనే పాట పాడి దేవునామం ఆరాధిద్దాం.
దేవుని కనపరుదాం. మనందరికి వచ్చినటువంటి పాట దేవుని వారసులం అనే పాట పాడి దేవుని నామం ఆరాధిద్దాం.
నిలబడదాం. 23వ కీర్తన గానప్రతి గానముగా పాడి ప్రభును మహిమపరుదాం. మన మధ్యలో ఉన్న సహోదరులు మార్టిన్ గారు ముందుకొచ్చి కీర్తన భాగాన్ని చదువుటలో సహాయపడవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. కీర్తన గ్రంథ భాగంలో నుంచి 23వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. పచ్చగా గల చోట్లను ఆయన నన్ను పరిపటి చేసున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గడాంతకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుతువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెండవచ్చు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపచేసెదను. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుధాన దినమందు మరొకసారి సజీవులుగా దేవుని సన్నిధిలో కూడి సమాజంగా కూడి వచ్చి దేవుని ఆరాధించడానికి పరిశుద్ధుడైన ప్రభు మన జీవితంలో అనుగ్రహించినటువంటి ఇటు ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉండినాం. గతించిన వారమందు ప్రభు తన అపారమైన కృపలో మనల్ని పరిపాలించారు. మన జీవితంలో కలగబోయే ప్రతి ఆపదల నుండి, ప్రతి శ్రమల నుండి, ప్రతి బాధ నుండి దేవుడు విడిపించి ఈ పునరుత్థాన దినమందు సజీవుడైన దేవుని ఆరాధించడానికి ఇటు ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. సజీవులు సజీవులు మాత్రమే దేవుని స్తుతించగలరు. మృదులు ఎవరు కూడా దేవుని స్తుతించలేరు. ఈ ఉదయ కాల సమయం మనం సజీవులుగా ఉంటున్నాం. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవుడై ఉంటున్నాడు. ఈ దినమందు
ఎంతో హృదయజ్ఞత కలిగిన హృదయంతో ఆ దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్న విధానమును బట్టి వందనాలు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములు లెక్కకు మించినదై ఉంటుంది. అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు జీవితంలో చేస్తున్నారు. వాటిని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉండినాం. వివిధ ప్రాంతంలో నుండి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుచున్న ప్రియ ప్రజలందరికీ, సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉండినాం. మాతో కలిసి మీరు కూడా దేవుని ఆరాధించుచుండగా దేవుని అత్యంతమైన శక్తిని మీ జీవితంలో పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తారు. ఇక్కడే ఉండాలని లేదు, ఎక్కడున్నా దేవుడి సన్నిధి అక్కడ దిగి వస్తుంది. హల్లెలూయా. ఇవి కాల సమయం కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. చిన్న ప్రాయం మొదలుకొని కండస్థంగా నేర్చుకున్నటువంటి ఈ కీర్తన కార్డు ఎంత అద్భుతంగా పాడుతున్నారంటే, ఆ యెహోవా నా కాపరిగా ఉన్నందుకు నాకు లేమీ కలగదని తెలియపరుస్తున్నారు. అవును, నా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన నా కాపరి, ఆయన నాకు సర్వమైనందుకు నా జీవితంలో ఎటువంటి లోటు లేకుండా దేవుడు నడిపిస్తున్న విధానమును బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉండినాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమయంలో 4వ వచనం మనం చూసినట్లయితే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా. నీవు నాకు తోడైయుందును, నీవు నీ దుడ్డు కరయు, నీ దండము నన్ను ఆదరించిన. అంటే భయం ఎందుకు లేకుండా ఉండుందంటే ఆయన కాపరిగా ఉన్నందుకే, ఆయన ఆశ్రయమై ఉన్నందుకు మన జీవితంలో ఏం కలగడం లేదు, భయం లేదు. భయపడేవారు ఎవరంటే ప్రభు ఎవరో, ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటున్నారా లేదా అనే కన్ఫ్యూషన్లో ఉన్నవారే. ఇదే కాల సమయం ఆయన మనకు సమస్తమై ఉన్నాడు గనక మన జీవితంలో గాఢాంధకారపు లోయల్లో సంచరించినను భయపడవలసిన అవసరం లేదని కీర్తనకారుడు జీవితంలో అనుభవించిన అనుభవాలతో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉండినాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుచున్నావు. హల్లెలూయా. సిద్ధపరచదవు. హల్లెలూయా. శత్రువుల ఎదుట ఆయన మనకేం చేస్తారు, వి విల్ సిట్ బిఫోర్ అవర్ ఎనిమీస్. మన శత్రువుల ఎదుట కూర్చొని భోజనం చేయదగినట్లు ప్రభు మనకు ఆ భోజనమును సిద్ధపరుస్తారంట. స్నేహితుల మధ్యలో కాదు, మనము భోజనం ఎవరితో కలిసి చేస్తాం, మనల్ని ప్రేమించే వారితో. మనం భోజనం ఎవరితో కలిసి చేస్తాం, మనకిష్టమైనటువంటి వారితో. కమ్ ఆన్ లెట్స్ హావ్ ఎ తిన్నాడు అని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ కీర్తన కాడు అంటున్నాడు, యెహోవా నా శత్రువుల ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచే దేవుడై ఉంటున్నాడు. హీఈస్ ఏ మైటీ గాడ్. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయం ఆ పరిశుద్ధుడైన ప్రభుని మనం ఆరాధిస్తూ ఆయన నామమును కీర్తిస్తూ ప్రభుని మనం ఘనపరుస్తాం. ఎందుకంటే ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావానికి యోగ్యుడైన దేవుడై ఉంటున్నాడు. ఈ దేవుని కలిగి ఉంటుట జీవితంలో భాగ్యమని అనుకున్నవారు ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. హీ ఈజ్ మై ఎవ్రీథింగ్. హీ ఈజ్ మై స్ట్రెంగ్త్. హీ ఈజ్ మై ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఉదయ కాల సమయం ఆ పరిశుద్ధిని మనం పాడి ఆరాధిస్తాం. ఇక్కడ పాట కాడు ఏమంటున్నాడంటే, ప్రేమించదన్ అధిగముగా ఆరాధిందున్. మీరే చెప్పాలి హల్లెలూయా. ఆసక్తితో ఆరాధిస్తామా? కలిసి పాడుదాం. చప్పట్లతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామమును కీర్తిస్తాం. ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. మనం కలిసి పాడుదాం, స్వరమెత్తి పాడుదాం. ప్రేమించదన్ అధిగముగా. ప్రేమించేదన్ అది
ఒక్క క్షణం పరలోకం వైపు వెళ్ళాం. ఆ దేవదూతలు, వేలాది దేవదూతలు ఆ మహోన్నతుని ఆరాధిస్తున్నటువంటి ఆ అద్భుతమైన దృశ్యం, 24/7 365 days, every moment, ప్రతి క్షణం ప్రతి సమయము ఎడదగక్క దేవుని స్తుతిస్తూనే ఉంటున్నారు. అక్కడ గ్యాప్ కూడా లేదనుకుంటున్నా. సైన్యములకు అధిపతి అగు యెహోవా, నీవు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. దే హ్యావ్ నో రెస్ట్. మనం ఆదివారం ఒక్కరోజు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఆరాధించడానికి 10 సార్లు ఆరాధిస్తాం. మహోన్నతుడైనటువంటి దేవుడు, నిత్యము స్తుతింపదగినటువంటి దేవుడు, పూజనీయుడు, స్తోత్రార్హుడు, ఆరాధనకి యోగ్యుడైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు మన శరీరంతో, మన మనసుతో, మనకిచ్చిన సమస్తంతో ఆ దేవుని మనం స్తుతించవలసినటువంటి వారం. ఆ దూతలు విసుగు చెందడం లేదండి, వారు ఆరాధిస్తూనే ఉంటున్నారు. ఎవ్రీ మోమెంట్ దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్. ఎందుకంటే అలా ఆరాధించకుండా మౌనంగా ఉండడానికి వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ దేవుని మహిమ వారిని కమ్మి ఉండగా, వారిని ఆవరించి ఉండగా, ఆ పరిశుద్ధతను చూస్తుండగా వారి నోరు ఆగతలేదండి. మన వారంలో ఒక్కసారి వచ్చి దేవుని ఆరాధించడానికి మనం అటు ఇటు చూస్తాం. మనం 10 సార్లు ఆలోచిస్తాం, నేను నోరు తెరవాలనా, నేను ఆరాధించాల్సిందా, నేను దేవునికి స్తోత్రం చెప్పాలనా. హల్లెలూయా, ఐ హావ్ సీన్ దట్ బ్యూటీ. ఇప్పుడొక్క క్షణం ప్రభు ఆ దృశ్యాన్ని నాకు చూపించారు. ఓ, ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన దేవుని బిడ్డలారా. అంత గొప్ప దేవుని ఆరాధించడానికి మన జీవితంలో దేవుడి భాగ్యం ఇచ్చిందంటే మనం ధన్యులమండి. మనలో ఉన్న గుణ విశేషతను బట్టి కాదు, మనలో ఉన్నటువంటి ఏదో ప్రత్యేకతను బట్టి కాదు, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం అనేది గొప్ప అద్భుతమైనది. వాటికి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నోరు తెరిసి దేవుని స్తుతించండి. మనసారా ఆ ప్రభుని కీర్తించండి. ఓ జీసస్, వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా, 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 వి వర్షిప్ యు లార్డ్. ఆయన మహిమను చూడలేక వారేం చేస్తున్నారంటే రెండు రెక్కలతో పాదాలు కప్పుకొని, రెండు రెక్కలతో ముఖమును కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుతూ మరేం చేస్తున్నారంటే సైన్యములకు అధిపతి యెహోవా, నీవు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. నీతో పోల్చడానికి లోకంలో ఎవరు లేదయ్యా. యు అలోన్ ఆర్ వర్ది. Inne kada o vimashyunlo nilipeno yesaya. We give you glory. Inne kada namunlo nilipeno nitore.
పాడుదామండి. మిగిలిన దేవుని స్తుతిస్తాం. సమయం మీ హృదయ వాంఛ ఏమై ఉంటుంది? ఆ యేసుతో ఉంటుట, ఆయన ప్రేమను జీవితంలో అనుభవించుట, ఆయనతో పాటు జీవితము గడుపుట మన వాంఛ అయి ఉంటున్నాం. మన ప్రాణప్రియుడు మనల్ని ప్రేమించినటువంటి విధానమును మనం చూసినట్లయితే ఆయనకి బదులు ఇవ్వడానికి మన జీవితంలో ఏముంటుందండి? ఆ ప్రభుని ప్రేమిస్తూ ఆయన నామమును కీర్తిస్తూ, దేవా నీకు వందనాలు, విరిగి నలిగిన హృదయంతో అర్పిస్తున్నటువంటి అర్పణలు నువ్వు స్వీకరించగలిగిన దేవుడై ఉంటున్నాడు, నీకే స్తోత్రం అని చెప్పగలుగుతున్నామా? మరణించిన వారు మౌనంలోనికి దిగిన వారు దేవుని స్తుతించలేరండి, వారు సమాధిలో ఉన్నారు.
కానీ ఈరోజు మనము దేవుని స్తుతించడానికి ఆలయంలోనికి చేరి వచ్చి ఉండగా ఆయన నామమును కీర్తిస్తాం, ఆయనకు మనం స్తోత్రాలు అర్పిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనకి అర్పిస్తున్నటువంటి కృతజ్ఞత అర్పణలు అది శ్రేష్టమై ఉండాలని ప్రభు కోరుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారమంతా ఎంతో బిజీ షెడ్యూల్తో మనం ఒకవేళ ఇలా దేవుని ఆరాధించలేకపోయినటువంటి వారం కావచ్చు, కానీ ఉదయ కాల సమయం ఈ పునరుత్థాన దినమందు సమాజంగా కూడి వచ్చి దేవుని ఆరాధించడానికి దేవుడి తరుణాన్ని అనుగ్రహించినప్పుడు దీన్ని మనం వ్యర్థం చేయకుండా ఆ ప్రభుకు మనం స్తోత్రాలు అర్పిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కరుణయు కృపయు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిరంతరం మనకు శాంతిని అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. ఆయన అన్నీ మన కోసం చెయ్యగలిగిన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటిది మన దేవుడు మన కోసం చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. అందుకే పాటగాడు అంటున్నాడు, యెషయా, యెషయా, నిన్నే కాదా నా ముందు నేను ఉంచేది. అవునండి, ఈరోజు మన ముందు ఏమేమి ఉందని ఒకసారి చూడండి, ఆలోచించండి. ప్రభు తప్ప, ప్రభు కంటే ప్రాముఖ్యమైనది ఏదైనా మన ముందొచ్చి నిలబడుతుందా? పాటగాడు అంటున్నాడు, యెషయా, యెషయా, నిన్నే కాదా నేను నా ముందు ఉంచేది. నీవే కాదా నాకు ప్రాముఖ్యమైన వ్యక్తి, నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నీ నామమును కీర్తిస్తున్నాను, ఎందుకంటే నువ్వు యోగ్యుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా. హల్లెలూయా. ఇదే కాల సమయం మనల్ని దేవుని సన్నిధిలో సమర్పించుకొని మరలా మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం వినబోచున్నటువంటి వాక్యం మన వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. దీని నుండి బయలుదేరుతున్న ప్రతి మాటలు మన జీవితాన్ని బ్రతికించగలిగినది. కాబట్టి ఉదయ కాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో సుట్టిగా మాట్లాడినట్లు ఈ వారమంతా జీవించడానికి ఉన్న ఆత్మీయ ఆహారమును మనం భుజించుకొని తృప్తి నొందిన వారుగా, ధైర్యం కలిగిన వారుగా, సంతోషంతో ఇక్కడి నుండి తిరిగి వెళ్ళడానికి దేవుని సన్నిధిలో మనల్ని సమర్పించుకొని మరలా మనం ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు డేవిడ్ విలింగ్టన్ గారు ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించుచుండగా మనమందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఆ ప్రభుని అడుగుదాం, అయ్యా ఒక్క మాట అయినా ఈరోజు నాతో పలకండి, నాతో మాట్లాడండి, నా హృదయాన్ని నేను తెరిసి ఉన్నాను, నాతో మాట్లాడమని అడుగుదాం. తలలు వంచుతాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, కృపగల రాజా, నీ పాదానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నమ్మదగిన దేవుడవు, నిజమైన దేవుడవు, శక్తిమంతుడవు, అత్యున్నతుడవు, అద్భుతుడవు, రాజాది రాజా, నీ ఘనమైన నామానికి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీకెప్పటికీ అంగీకారంగా ఉంటట్టు దయచేయండి నాయన. ఎందుకంటే మా హృదయాలు మీరు నివాసము చేసే దేవుడవు తండ్రి నాయన. అయా మీరు మాతో మాలో ఉండి నడిపించే దేవుడు మాకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవా, నీ ఘనమైన నామానికి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నాకు నాయన 2 నెలల తర్వాత అయా సంఘంతో కలిసి ఆరాధించుటకు నాకు ఇచ్చిన తరుణానికై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎంత మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, జీవముగల దేవుడవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, అన్ని నామనకు మించిన పైనామము గల దేవుడవు. అలాంటి గొప్ప దేవుణ్ణి మాము కలిగినందుకు అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవా, నీ బంగారు పాదానికి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మా ప్రార్థన ఆలకించు దేవుడు,
దేవుడు నువ్వు ఒకడివే తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని అందరినీ కాచి కాపాడే దేవుడు నువ్వు ఒకడివే తండ్రి నాయన. మేము ఎప్పటికీ నీ కృతజ్ఞులమై అయ్యా నీ సన్నిధానం ఎప్పటికీ జీవించి బిడ్డలుగా మేము ఉంటట్టుగా ఇచ్చేయండి తండ్రి నాయన. ఈరోజు స్తుతి ఆరాధనలు మీరుండి నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. సంఘమంతా కలిసి నేను ఆరాధించినందుకు నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన ఆన్లైన్లో తయారు చూస్తున్నారు, వారి బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వించండి. వారి యొక్క బలహీనతలు, వారి యొక్క బాధలు, వారి సమస్యలు అన్నిటి దూరపరిచి తండ్రి నాయన వారు కూడా వచ్చి సంఘంతో కలిసి ప్రార్థించటకు వారు కూడా సహాయం దాయిచ్చేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మదేవా, నీ బంగారు పాదానికి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎంత మంచి దేవుడు మాకున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా ఈరోజు మాకు అనుగ్రహించబోతున్న అయ్యా నాయన వాక్యానికై నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీ సేవకుడు చెప్తున్న మాటలు మా హృదయంలో నాటబడ్డ కృప దయచేయండి. నీకు ఆయాసకరమైనది మా జీవితంలో ఏదున్నా నీ యొక్క వాక్యంతో కడిగి మమ్మల్ని పవిత్రపరచమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మ రబల్ హైజైన్ మాయ్ ఇనుకు లేదు మర్రకన్ జీల్ మొతారికెరదున మాయ్ నుష్యాగల్ తులకర్చ దేవుడా, నీ బంగారు పాదానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరూ ఒక్కొక్కరిని పేరు పెట్టిన దీవించి ఆదరించి ఆశీర్వించమని, నీ సేవకుని బలపరిచి దృఢపరిచి తండ్రి నాయన చెప్తున్న మాటలు మా జీవితంలో ఫలించిన కృప మాకు దయచేయగలరని, మంచి కాపరిగా దేవుడిగా నాయనగా తండ్రిగా మీరే ఉండి నడిపించి కృపచూపు దయచూపించమని ఆత్మదేవా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామన వేడుకొంచున్నాము తండ్రి. దేవుని నామాన్ని కీర్తిస్తూ ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో ఉందాం. ఈ సమయంలో సండే స్కూల్ చిన్నారులు వారు పాటలు పాడి దేవుని నామాన్ని ఘనపరచబోతున్నారు. రాబోయే తరము వారు దేవునిలో వాడబడదగినట్లు, ఈ చిన్నారి బిడ్డలను దేవుడు వాడుకున్నట్లు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో చెడు లోకంలో బిడ్డలు జీవిస్తున్నారు, వారు అటువంటి నీచులైన ప్రజల మధ్యలో జీవించి చుండగా మన బిడ్డలు సమూయేల్ బాలుడు వలె సమూయేలుకు దేవుడు వినిపించినటువంటి స్వరంలాగా దేవుని స్వరం వింటూ దేవుని నామ మహిమార్థమై జీవించడానికి కృపచూపులాగా మీ అందరి ప్రార్థన వీరికి అవసరమై ఉంటుంది. వారు పాటలు పాడుచుండగా మనం దేవుని నామాన్ని కీర్తిస్తాం.
అమేన్. పాటల్లాగా బ్రతుకునుగాక. అమేన్. Everyone, my name is Prabhu. Today my memory verse is Matthew chapter 5 verses 5. God blesses those who are humble, for they will inherit the whole world. Amen. Praise the Lord, everyone. My name is Bina Chetan. Today my memory verse is Numbers 6th chapter 24-26 verse. May the Lord bless you and take care of you. May the Lord be kind and gracious to you. And may the Lord be love and affection on you. Thank you. Praise the Lord, everyone. My name is Vivek. Today my memory verse is Esther 10:3. For Mordecai Jew was second to King Ahasuerus was great among. Thank you. Praise the Lord, my name is Divya Vadan. Today my memory verse is Romans 8:28. And we know that for those who love God and His things, for those who work together for good, those who are called to His purposes. Thank you. Praise the Lord, everyone. My name is Saket. Today my memory verse is Psalms 121:1-2. I look up to the mountains. Where does my help come from? My help come from Lord, He is the maker of heaven and earth. Thank you. Praise the Lord, everyone. My name is Aswit. Today my memory verse is Proverbs 12:19. The lip of truth shall be established forever, but a lying tongue is just for a moment. Thank you. Praise the Lord, everyone. My name is Jadidya. Today my memory verse is Psalms 29. O Lord, save the king. May we answer, may he call when we answer us. Praise Lord, everyone. My name is K. Blessed Sagar. Today my memory verse is 1 Corinthians 10th chapter 1-4 verses. Moreover, brethren, I do not want you to know where our fathers were under the clouds and all passed through the sea. All were baptized into Moses in the clouds and in the sea. All ate the same spiritual food and all drank the same spiritual drink. For they have drank that of the spiritual rock that followed them, and the rock was Christ. Thank you. Praise God. My name is Tijan Rastu. My memory verse is Proverbs 3:5. Trust in the Lord with all your heart and do not lean on your own understanding. Thank you. Praise Lord, everyone. My name is Avinash. Today my memory verse is Psalms chapter 49 verse 1 and 2. God is our strength and shelter. He is always ready to face our problems. So we will not be afraid even if the earth is shaken or the mountain fall in the ocean depths. Thank you. Praise Lord, everyone. My name is Shyam. Today my memory verse is Romans 3:23. For all who have sinned and fall short of the glory of the Lord. Thank you. ఈరోజు మన అబ్బాయిలందరూ కూడా చక్కగా వాక్యం చెప్పారు. ఒక్కసారి వారి కోసం ఒక చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. Praise the Lord, everyone. My name is Anna Desi. Today my memory verse is Psalms 121:2. My help comes from the Lord, the maker of heaven and earth. Thank you. Praise the Lord, everyone. My name is Anna Prasanna. Today my name is Psalms 121:2. My help comes from the Lord, the maker of heaven and earth. Amen. Praise the Lord, everyone. My name is Shrestha. Today my memory verse is Psalm 103:5. He satisfies your heart with good things. Thank you. Praise the Lord, everyone. My name is Neha Priya. Today's memory verse is Matthew 5:5. Blessed are the meek, for they shall inherit the earth. Thank you.
Praise the Lord, everyone. My name is Sherasri. Today my verse is Matthew 5:5. God blesses those who are humble, for they live inherit for inherit inherit the whole earth. Thank you. Praise the Lord. My name is Sharon. Today my memory verse is Philippians 5:20. Giving thanks always for all things to God and the Father, the name of the Lord Jesus Christ. Thank you. Praise the Lord, everyone. My name is Sahana Chiranjeevi. Today my memory verse is Proverbs 29:23. A man's pride will bring him low, but the humble in spirit will retain honor. Thank you. Praise the Lord, everyone. My name is Ananya. Today my memory verse is Romans 16:20. The God of peace will soon crush Satan under your feet. The Lord of our Jesus Christ be with you. Amen. Praise the Lord, everyone. My name is Viharshita. Today's my memory verse is Matthew 23:12. Whoever exalts himself will be humbled, and whoever humbles himself will be exalted. Thank you. Praise the Lord, everyone. My name is Kirtana. Today's my memory verse is Matthew 24:35. Heaven and earth will pass away, but my words will by no means pass away. Amen. Praise the Lord, everyone. My name is Shrestha. Today my memory verse is 2 Thessalonians 3:16. Now the Lord of peace himself gave you peace by all means. Now the Lord be with you all. Thank you. Praise the Lord. My name is Deepika. Today's my memory verse is Acts 2:38, and Peter replied, "Repent and be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit." Thank you. Praise the Lord, everyone. My name is Pranavi. Today my memory verse is Proverbs 3:1. My child, do not forget my law, but let your heart keep my commandments. Thank you. Sammai kuda baane chepparu kada, ammayilu kuda sari vallani kuda protsahistam. ఈసారి అందరూ చాలా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు. పేరెంట్స్ కూడా అభినందనలు తెలియచేస్తూ ఉంటున్నాం. సో సండే స్కూల్లో వారు దినదినం ఎదుగుతూ ప్రభువులో ఎదగడానికి దేవుడు కృప చూపులాగా మనం ప్రార్థన చేస్తాం. వారు సండే స్కూల్కి పోక మునుపు ఒక్క మాట మనం వారి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో మా చిన్నారి బిడ్డల నిమిత్తమై వందనాలు ప్రభువాన్ని ఇచ్చినటువంటి బహుమానం. ఆ బిడ్డలు ఎదుగుచుండగ ప్రభువాన్ని కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉండినాం. లోక స్నేహం, లోకంలో ఉన్నది ఏది కూడా ప్రభువా నీకు ఇష్టమైనది వారిలోనికి రాకుండా ప్రభువా నీవు వారిని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు జరుగుచున్న సండే స్కూల్లో నీ కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. వారు నేర్చుకోబోచున్నటువంటి పాఠాలు వారి హృదయంలో పదిలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభువా కృప చూపయ్యా. టీచర్స్ నిమిత్తమై వందనారు. వారు నేర్పిస్తున్నది ప్రభువా వాక్యానుసారంగా వారు పిల్లల హృదయంలో పెట్టేది ప్రభువా వారు వాటిని నేర్చుకొని నీ కృపలో ఎదగడానికి సహాయం దయచే. టీచర్స్ జ్ఞానం దయచే తండ్రి. కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉండినాం. వాక్యపు ప్రత్యక్షత దయచేయమని ప్రార్థిస్తుండినాం. కృప చూపి ఆదరించి నీవే మహిమ పొందమని అద్భుతమైనటువంటి విధంగా ఈ బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయమని నిన్ను ప్రేమించే వారిగా నీ అడుగు జాడలో నడిచే బిడ్డలుగా వీరుండదగినట్లు కృప చూపమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తూ ఉండినాను తండ్రి. ఆమేన్. బిడ్డలందరూ సండే స్కూల్కు వెళ్ళవచ్చు. తరతరగా సండే స్కూల్కు వెళ్ళవలసిగా మనవి చేస్తూ ఉండినాం. ఈవెన్ సీనియర్స్ ఆల్సో కెన్ గో టు ద క్లాసెస్. సో ఈ సమయంలో మనం దేవుని వాక్యం వినబోచున్నాం. ప్రార్థనతో దేవుని సన్నిధిలో వేచి ఉందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు మనం దేవునికి స్తోత్రం చెల్లుదాం. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన కార్యములు మన మధ్యలో జరిగించుచున్నవాడు, సజీవుడు. అందుకొరకై మనం దేవునికి స్తోత్రం చెల్లుదాం. ఈ దినమందు ఆరాధనలో దైవ సాన్నిధ్యం అనుభవించడానికి మనందరినీ ప్రభు ప్రత్యేకించినందుకు దేవునికి స్తోత్రం చెల్లుదాం.
ఈ దినమందు పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోచున్నాము. దానికంటే ముందుగా మన మధ్యలో చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 37-38 ఇయర్స్ మనతో ఉండినటువంటి సహోదరులు మార్టిన్ గారు, మరి సిస్టర్ రోసి గారు మన మధ్యలో ఉన్నారు. కేరళ రాష్ట్రానికి వారు కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఫస్ట్ టైం మన దగ్గరికి రావడం. వాక్య సందేశం వినే ముందు వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు లేక ఈరోజు మీ అందరితో షేర్ చేయడానికి వారి మనసులో ఉన్న మాటలు తెలియపరచవలసింది మనం చేస్తున్నాను. బ్రదర్ మార్టిన్ అండ్ రోసి, త్వరగా రావాలి. ఎస్, అందరికీ ప్రేసులోనండి. ఒక సంవత్సరం తర్వాత మరొకసారి నా పుట్టింటికి వచ్చే ఒక సంతోషం నా జీవితంలో కలిగొచ్చినది. ఎంతో ఆత్మ సంతోషంతో నేను ఇప్పుడున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ నుండి దొరికిన నా యొక్క ఆత్మ సంతోషం ఎన్నడ ఆగిపోకుండా అది కొనసాగించబడడానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఆ విధంగా నేను హైదరాబాద్ వరకు వచ్చాను, కానీ ఇక్కడికి రావడానికి అసలే ప్లాన్ లేదు. కానీ నేను మనసులో ప్రార్థన చేసిన ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చిందంటే నా ఆత్మీయ సభ్యులతో, ఆత్మీయ తండ్రులతో ఒకసారి నా వారందరిని కలవాలి, ఆరాధనకు అటెండ్ కావాలని చాలా సంతోషం కలిగి పాస్టర్ మారికి ఒకసారి నేను మెసేజ్ పెట్టిన. దాసురాలు ప్రేమతో నన్ను ఆహ్వానించిన, రండి రోజు నేను ఇక్కడ మా ఇంట్లో ఉండవచ్చు అని ఆహ్వానం పలికిన చాలా సంతోషమైంది. కానీ తల్లిదండ్రుల మాటలు వినాలి కదా, అనుసరించాలి కదా అని మేము ఇరువరం కలిసి మార్నింగ్ ప్రయాణమై ఇక్కడ వచ్చాను. హల్లెలూయా, స్తోత్రం. తల్లిదండ్రులు ఇంటిలో ఉండవచ్చు అని వాళ్ళు చెప్పారు, కానీ వాళ్ళని ఇబ్బంది పడడం ఇష్టం లేకని మేము ఇట్లా వచ్చాను. హల్లెలూయా, క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అంటే విదిన్ 7 మంత్స్లో మాకు ఒక ఇల్లు దేవుడు తయారు చేసి ఇచ్చారు. హల్లెలూయా. అది చాలా ఆశ్చర్యమైన విషయాలు. అక్కడ వర్షాలు పడినప్పుడే ఆ ఇల్లు స్టార్ట్ చేసిన పని. కానీ ఒక్కొక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా ఒక 2 డేస్ ఆ పని ఆగిపోయింది. కానీ మిగతా రోజులన్నీ కూడా ఆ పనులు కొనసాగించబడడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. దేవునికి గొప్ప వందనాలు చెల్లిస్తుంటున్నాను. హల్లెలూయా. ఆ విధంగా జనవరి 7లో మా పిల్లలు కూడా వస్తారని కూడా అనుకోలే, కానీ వారు సడన్గా ప్లాన్ వేసి మాతో పాటు కలిసి మా మన్మలతో, మన్మరాలతో, బిడ్డలతో, కోడలతో కలిసి అందరితో కలిసి దానిలో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవుడు అంత గొప్ప కార్యం మా జీవితములు కలుగజేసినందుకు దేవునికి స్తోత్రం. ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నది, ఎందుకంటే నేను 2021లో నేను ఇక్కడ ఒక విత్తనం వేసి నాకు ప్లేస్ కావాలని చెప్పి 2022లే కేరళ అంటే కేరళలో పోవాలని ఆశపడింది. కానీ దేవుని ప్రణాళిక చెప్పినే దేవుడు మమ్మల్ని పంపించిన, దేవుని వాక్యం ద్వారా మాట్లాడారు, దేవుని సేవకుల ద్వారా మాట్లాడింది. అది నాకు పూర్తిగా కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఇక్కడి పంపించిన. హల్లెలూయా, దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నాను. అలాగనే అక్కడ ఒక ఇల్లు స్థలం ప్లేస్ కావాలని చెప్పి నేను ఇక్కడ ఒక చిన్న విత్తనమే వేసిన. కానీ ఆ విత్తనం పండి ఒక విదిన్ నేను మే మాసంలో వేసిన 2022లో అది ఆగస్టు వరకు దానికి ప్రతిఫలం దేవుడు అనుగ్రహించిన, ఒక ప్లేస్ మాకు అనుగ్రహించిన అక్కడ. అదిగాక మా 22లో డిసెంబర్లో నేను ఒక ఇల్లు కావాలని చెప్పి ఒక విత్తనం ఇక్కడ వేసిన. అది కూడా దేవుడు 2023 ప్రైజ్ ది లార్డ్ దేవుడు మాకు ఒక గృహం కూడా 24లో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కాక చాలా సంవత్సరాల క్రితం ఒక దేవుంజల ద్వారా కూడా మాట్లాడినాం, మీకు డబుల్ స్టోరీ బిల్డింగ్ ఇస్తామని. హల్లెలూయా. కానీ దేవుని దాసురాలు కూడా
దర్శనం ద్వారా చూపించి రోసినికి ఒక డూప్లెక్స్ గృహం ఇవ్వబోచిందని చెప్పి మాట్లాడారు గనక నేను దాన్ని బట్టి కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే మన జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చినా కూడా ఏ దేవుని మాటలు మనం విన్నా కూడా దాన్ని మనం చేపట్టి ఎప్పుడైతే మన ప్రార్థన కొనసాగిస్తామో దేవుని కార్యం మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆ విధంగా దేవుని ప్రణాళిక చెప్పిన ఒక మనోహరమైన గృహం దేవుడు మాకు కేరళలో అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ఈ మాట దేవుని సాక్షిగా నిలబడడానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. దేవుని సాక్షిని దీవించబడను గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒక సంవత్సరం తర్వాత నా యొక్క సొంత ఇంటికి వచ్చి నా ఆత్మీయ తల్లిదండ్రులతో పాటు మరియు నా ఆత్మీయ బంధుమిత్రులతో పాటు కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రవచన మహాకృపను బట్టి ప్రభునకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను 1985 నుంచి ఈ యొక్క సహవాసంలో పాషగారితో పాటు ఉన్నాను. ఆ తర్వాత 23 జనవరిలో నేను రైల్వే నుంచి రిటైర్డ్ కావడము, 23 ఏప్రిల్లో ఇక్కడ నుంచి మేము కేరళకు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నేను ఇక్కడ ఉన్నప్పుడు చాలా 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 విధాలైన ఇబ్బందులు పడేవాడిని. దేవుని సన్నిధిలో వస్తున్నా కానీ దేవుని యొక్క మాటకు లోబడేవాడిని కాకుండా నేను ఉండేవాడిని. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం ప్రారంభించానో అప్పటి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించారు. ఎందుకంటే ఒక్క విషయం ఏంటంటే నేను దేవుని సంఘంలో ఎప్పుడు కూడా దశమభాగం ఇచ్చేవాడిని కాను. ఎందుకు ఇవ్వాలి? ఉంది కదా, నేనే ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కదా ఎందుకు ఇవ్వాలి అన్న ఒక్క ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా దశమభావం ఇవ్వకుండా ఉండేవాడిని. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు నేను లోబడి దశమభావం ఇవ్వడం నేను ప్రారంభించానో అప్పటి నుంచి దేవుడు నన్ను దీవించడం ప్రారంభించారు. నా యొక్క ఆర్థికమైన ఇబ్బందుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. అంతేకాకుండా నేను అప్పు తీసుకునేవాడిగా ఉండేవాడిని, నన్ను అప్పిచ్చేవాడిగా దేవుడు నన్ను మార్చాడు. ఆ తర్వాత నేను కేరళలో ఒక 500 గజాల జాగ్రత్త తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే 23 మేలో మేము ఇంటి పని ప్రారంభించాము. ఎలాంటి ఒక పైస కూడా అప్పు లేకుండా దాదాపు 80 లక్షల వరకు ఖర్చు పెట్టి మనోహరమైన ఒక ఇల్లు దేవుడు మాకు ఇచ్చాడు. యెహోవా ఇల్లు కట్టు అని ప్రయాసపడ్డాం. యెహోవా మా కోసం ఇల్లు కట్టాడు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం, పాస్టర్ గారు ప్రార్థన చేసి చెప్పిన వాగ్దానం ఏంటంటే మీకు కేరళలో ఒక మంచి డూప్లెక్స్ బిల్డింగ్ దేవుడు మీకు ఇవ్వబోచున్నారు అని. అప్పుడు మా గాలలో కూడా మేము అనుకోలేదు, ఊహించలేదు. ఎందుకంటే అప్పుడే చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇక్కడ ఉన్న సొంత ఇల్లు ఒక ఉండే, అది ఆర్థిక ఇబ్బందుల చేత అది అమ్మేశాము. ఆ తర్వాత మేము దాదాపు 14 సంవత్సరాలు కిరాయి ఇంట్లోనే మేము ఉన్నాము. ఆ సమయంలో దేవుడు మాకు వాగ్దానం చేశాడు, మీ సొంత ఊర్లో నేను మీకు ఒక మంచి ఇల్లు ఇవ్వబోతున్నానని. కానీ మేము దాన్ని హృదయపూర్వకంగా నమ్మలేకపోయాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చాడు. మేము ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మా సొంత ఇంటిలో మేము ఉంటున్నాము. ప్రత్యేకంగా పాస్టర్ గారికి, పాస్టర్మకి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాం. పాస్టర్ గారు వచ్చి మేము 5వ తారీఖున దానికి ముగ్గేసాము. 6వ తారీఖు పాస్టర్ గారు అక్కడికి వచ్చారు. ఆ యొక్క స్థలంలో నిలబడి ప్రార్థన చేశారు. ఎలాంటి ఆటంకం లేకుండా వితిన్ 7 మంత్స్లో ఆ ఇల్లు అంతా కూడా కంప్లీట్ చేసి దేవుడు మాకు ఇచ్చాడు. అందరూ మంటే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మీరందరూ కూడా మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మేము అక్కడికి వెళ్ళాంగా మాకు సరైన ఒక సంఘము దొరకలేదు. ఒక దాదాపు ఒక 3-4 సంఘాలు మేము తిరిగాము. ఎందుకంటే ఇక్కడ మేము అలవాటు పడ్డాము. ఇక్కడ ఉన్న ఈ యొక్క సిస్టమ్ అక్కడ లేదు. ఎందుకంటే మేము ఇక్కడ మన ప్రతి ఆరాధన కూడా ఒక సిస్టమ్, ఒక పద్ధతిలో మనం ఇక్కడ జరుగుతుంది. ఆరాధన కానీ, ప్రార్థన కానీ, వాక్యం కానీ ఒక పద్ధతిలో జరుగుతుంది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఎక్కడ కూడా ఆరాధనకు వెళ్ళడం అంత తృప్తిగా అనిపించలేదు. కానీ ఏదో ఒక సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలి కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతం షారోన్ ఫెలోషిప్లో మెంబర్షిప్ తీసుకుని ఆ సంఘానికి ఒక 2 నెలల నుంచి వెళ్ళుచున్నాము. మీరు మా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా మేము ఆత్మీయంగా క్షీణించిపోకుండా అనుదినము ఆత్మీయతలు ఎదిగి రావడానికి మీరు ప్రత్యేకంగా నా సంఘం నా కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మాకు వీలైనప్పుడల్లా తప్పకుండా ఇది మా యొక్క తల్లి సంఘము, మా సొంత సంఘం. ఎక్కడ ఉన్నా కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మేము వీలైనప్పుడల్లా మీకోసం ఇక్కడికి ఎంతో సంతోషంగా మేము వచ్చాము.
మేము తిరిగి మళ్ళీ ఈరోజు సాయంత్రం మేము తిరిగి వెళ్ళాలి. రేపు ఎల్లుండి పొద్దుగాల మాకు బెంగళూరుకి టికెట్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా మా కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన క్రైస్త లార్డ్ హల్లెలూయా. మనతో గత 39 సంవత్సరాలు ఈ పట్టణంలో ప్రభువును సేవించినటువంటి కుటుంబము, నేను తెలుగు మాట్లాడని కాలంలో నా మాటలను తెలుగులోకి తర్జమ చేసింది మార్టిన్ బ్రదర్. ఆ సహోదరిని దేవుడు కుటుంబముగా ఆశీర్వదించినందుకు, వారి హృదయంలో నుండి మాటలు వినడానికి దేవుడు కృపనిచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, కొన్ని వారాల క్రితం మేము ఫ్యామిలీగా బెంగళూరు మైసూర్ మీదకి వెళ్ళి వయనాడ్ దాకా వెళ్ళాము. అప్పుడు మార్టిన్ బ్రదర్ రోసి సిస్టర్ ఇద్దరు వయనాడులో ఉన్నారని మేము వారిని కలవడానికి వెళ్ళి ఒకరోజు వారితో ఉండి తెల్లారి మేము అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. దేవుడు ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ ప్రియబిడ్డలు వర్ధిల్లును గాక, వారి సంతానములు దీవింపబడిన గాక. నిజమే, ఈ ఆరాధనకు అలవాటు పడిన వాళ్ళు వేరే ప్రాంతానికి పోతే వారికి చాలా కష్టమే, కానీ అది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. ఇట్లా ఒక వస్తు 1 ఇయర్ తర్వాత పోయి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్తేనే వాళ్ళు ఒప్పుకుంటారు, ఇక్కడ ఉన్నప్పుడు ఏమున్నదని అనుకుంటారు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతనే ఈ సహవాసం, ఈ ప్రేమ, మన సంప్రదాయాలు ఇవన్నీ మనసులో గుర్తొస్తుంది. మేము మరవలేము మార్టిన్ బ్రదర్ను, ఫ్యామిలీని. వారు ఆరంభం నుంచి కష్టాలలో మనతో ఉండి మనం చేసిన పరిచర్యలో మా పాత్ర పోషించినటువంటి వారు, దేవుడు వారిని దీవించిన గాక. ఆయన ఈరోజు ఏమై మాట్లాడాడో అదన్నీ హృదయం నుంచే మాట్లాడాడు. 10 ఇయర్స్ నాకు చేదోడు వాదోడుగా నిలబడినా బాప్టిజం తీసుకోలే, నాకు ఎంతో సన్నిహితుడిగా నాతో సేవలో తిరిగారు, కానీ మార్టిన్ బ్రదర్ బాప్టిజం తీసుకోలే. అలాగనే దేవునికి ఇచ్చుట గురించి నేను ఎంతో చక్కగా మాట్లాడినా అది తన మనసులో అర్థం కాలేదు. 10 ఇయర్స్ తర్వాత బాప్టిజం తీసుకున్నాడు. దాదాపు 20-25 ఇయర్స్ తర్వాత దశమ బాగు ఇవ్వడం మొదలుపెట్టాడు. 25 or 30 మొత్తానికి ఆయన చెప్పిన మాట, దేవునికి ఇవ్వడం ఎప్పుడు మొదలుపెట్టానో దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాను. దేవుడు ఎవరికి బాకీగా ఉండరండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక గ్లాసు చెన్నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఉంది. దేవుని పనిలో మీరు ఏ చిన్న పని అయినా చేస్తే అది గుర్తింపబడుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మన అందరినీ ధారాళంగా ఆశీర్వదించి ఆయన పనిలో మనల్ని వాడుకున్న గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మాటను మీతో పంచుకోవడానికి నేను ఆశిస్తున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3:7-9 వచనాలు మనం చదువుదామండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచియు మీ పితృలు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయములో హృదయ ఆలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, గనక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలను రిఫ్లెక్షన్లోకి తీసుకొస్తున్నారు, జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నారు. అదేంటంటే, మీరు పరిశుద్ధాత్మ శబ్దం వినుచున్న ఎడల మీ హృదయమును ఏం చేయకూడదు, కఠినపరచుకోకూడదు. దేవునికి స్తోత్రం. మనము దేవుని వాక్యం వినుచున్నప్పుడు మన హృదయం దేవునికి సంపూర్తిగా సమర్పించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు పక్షపాతి కాడు, దేవునికి ముఖపక్షం లేదు, దేవునికి ఎటువంటి గ్రూపిసం లేదు. ఎవరు తనయందు విశ్వాసం ఉంచుతారో
ఎవరు తనయందు సమర్పణ కలిగి ఉంటారో, ఎవరు తనయందు విధేయత చూపిస్తారో, వారందరినీ అద్భుతంగా ఆశీర్వదించుట మాత్రమే కాదు ఇతరులకు ఒక సాక్షిగా నిలబెట్టడం కూడా దేవుని ప్రణాళిక. హల్లెలూయా. కనుక ఈరోజు మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, నేను ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ ఎనీ వన్ బట్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని ఆలోచనకు లోబడడానికి నేను నన్ను సంపూర్తిగా సమర్పిస్తున్నాను అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నట్లయితే అది మా జీవితంలో గొప్ప ఆశీర్వాదం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధాత్మతో సరిగా ప్రతిస్పందించడం, రెస్పాండింగ్ టు ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ రైట్ వే. సరైన రీతిగా పరిశుద్ధాత్మకు మనం స్పందన కలిగి ఉండడం అనేక అంశాలు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ప్రతిస్పందన అనేటువంటిది మనలో నుండి వచ్చేటువంటి ఒక రిఫ్లెక్షన్. ఎవరైనా మనకి ఏదైనా ఒక చిన్న హెల్ప్ చేశారనుకోండి, మనం వారికి థ్యాంక్స్ చెప్పడం మనకు అలవాటు ఉందా? మామూలే అందరూ చేసేదే అని చెప్పి మనం వెళ్తామా? మనం ఒక చిన్న హెల్ప్ పొందితే దానికి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతంలో కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఫ్యామిలీస్ వారు కొన్ని అలవాట్లకు అడ్జస్ట్ అయి ఉంటారు. కొంతమందికి నేర్పించరు, థ్యాంక్స్ చెప్పండి అని నేర్పించరు, కనుక వారు థ్యాంక్స్ చెప్పరు. నిన్న ఇద్దరు పెద్దవారు మా ఇంటికి వచ్చారు. మా మనమరాలు నా దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉంటే ఆ వచ్చిన అతిథి ఆ బిడ్డకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. అప్పుడు ఆమె రెండు చేతులు జోడించి థ్యాంక్స్ అని ఆమె చెప్పడం రాదు కానీ ఆమె ఎక్స్ప్రెస్ చేశారు. అది ఆమెలో నుండి స్వయంగా వచ్చేది కాదు, వారి తాతయ్య కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరైనా కానీ ఆ బిడ్డకి నేర్పించారు ఏమని, ఎవరైనా నీకు ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి. మన దగ్గరికి ఎవరైనా వస్తే వారిని చూసి చూడనట్టు మనం వెళ్ళిపోవడం కరెక్టా? వారికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ లేక ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం కరెక్టా? మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా కొత్తగా మన దగ్గరికి వస్తున్నప్పుడు లేక మనం ఫ్రెష్గా ఆ రోజు వారిని కలుస్తున్నప్పుడు వారితో మన మనసులో ఉన్న ఆ హ్యాపీనెస్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ మన స్పందనలను ఎరిగినవాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మనలోనే నివసిస్తున్నాడు. ఆయన బయట నుంచి మన దగ్గరికి వచ్చి ఒక గెస్ట్గా ఉండిపోయేవాడు కాదు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలో నివసించడానికి ఇష్టపడుచున్నాడు. ఈరోజు మీరు ఆత్మస్వరం వినుచున్నట్లయితే మీ హృదయమును ఏం చేయకూడదు? కఠినపరచుకోకూడదు. దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతారో వాటిని వినుచున్నప్పుడు మనల్ని కరెక్ట్ చేయవలసినటువంటిది ఏదైనా దేవుడు చెప్పాడు అనుకోండి, వాటిని ఇమ్మీడియట్లీ మనం కరెక్ట్ చేయాలి. మనం సరిచేసుకోవలసినటువంటి ఏదైనా ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేశాడు అనుకో, ఇమ్మీడియట్లీ మనం దాన్ని స్వీకరించడానికి, మనల్ని మనం కరెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. మనకు స్పందన లేకపోతే అది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారు ఒక సుతే ల్యాండర్ తీసుకొని మన చేయి మీద, కాలు మీద ఇట్లా వారు గీకుతూ ఉంటారు. మన నరాలకు అది తగిలినప్పుడు వెంటనే మనకు ఒక జర్క్ వచ్చేస్తుంది. ఆ వచ్చింది అంటే నువ్వు బ్రతికి ఉన్నావు, లేదా నీ శరీర భాగాలన్నీ ఆరోగ్యంగా ఉన్నది. కొంతమందిని ఇలా గీకితే వాళ్ళకేం తెలియదు, అంటే అక్కడ అది దాదాపు చచ్చిపోయింది, రక్త ప్రసరణ అక్కడ లేదు, అక్కడ స్పందన లేదు. స్పందన వేరు, ప్రతిస్పందన వేరు. ఆమేన్. సో మీరు
పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచున్నప్పుడు మీరు స్పందించడం పాజిటివ్గా ఉండాలి, రైట్ వేలో ఉండాలి. అప్పుడు మీలో నుండి వచ్చేటువంటి రియాక్షన్స్ ఆ రైట్ రెస్పాన్స్కు తగినటువంటిదిగా ఉండును. మీలో ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ మీలో ప్రసరిస్తుంది అనుకోండి, ఆ పాజిటివ్ ఇష్యూ మీతో మాట్లాడినా మీరు దాన్ని అక్సెప్ట్ చేయరు, మీరు దాన్ని అంగీకరించరు. ఎందుకంటే మీ మైండ్ ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ఐడియాస్తో ఉన్నది. మీరు ఆల్రెడీ మీరు మీ మైండ్ సెట్ చేశారు, నన్ను ఎవరు మార్చరు, నన్ను ఎవరు కదలించరు, ఐఆమ్ సెట్. ఇక మీతో ఎన్ని చెప్పినా మీరు దాన్ని నెగటివ్గానే తీసుకుంటారు. ఇష్టం లేని ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకుందాం, ఇష్టం లేని వ్యక్తి వచ్చి ఏది చెప్పినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయం కదా. కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మను కూడా ఇష్టం లేని వ్యక్తిలాగానే మనం బిహేవ్ చేస్తాం, ఎందుకని యాక్సెప్ట్ చేయడం లేదు గనక. వాక్యాన్ని యాక్సెప్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మకు విధేయత కలిగిన వాడు అనేటువంటిది దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మన ఆత్మీయ జీవితం అది దేవునికి ప్రీతికరముగా ఉండాలి, మనకు ప్రయోజనకరంగా ఉండాలి. దానికి మనం రైట్ మూడ్లో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిస్తున్నటువంటి సలహాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా నా కోసమే, నా మేలు కోసమే, నా అభివృద్ధి కోసమే అని మనం తలంచుకోవాలి. పిల్లలు కొంతమంది ఉన్నారు యవనస్తులు, వారు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని ఏదైనా వారు చూస్తూ ఉన్న సమయంలో మమ్మీ వచ్చారనుకో, నానా పరీక్ష దగ్గరికి వచ్చింది, ఫోన్ కింద పెట్టు, నువ్వు చదువుకో అని చెప్పారనుకో, వెంటనే ఆ బిడ్డ మమ్మీతో ఉన్న రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కరెక్టే మమ్మీ, నువ్వు సరిగా చెప్పావు, నేను ఫోన్ వాడకూడదు, ఇగో నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, ఇప్పుడే నేను చదవడం ప్రారంభిస్తున్నాను అని ఒక బిడ్డ చెప్తారా? చెప్పరు. ఏం చెప్తారు? నువ్వు ఊరుకో, నీకు అసలు ఏం తెలియదు, నువ్వేం నేర్చుకున్నావు, నీకు సైకాలజీ వచ్చా, నీకు సువాలజీ వచ్చా, నువ్వు ఏం నేర్చుకున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు నాతోని? ఐ నో వాట్ ఐ షుడ్ డూ, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్. తర్వాత ఫోన్ పడేసి కోపంగా లేచి వెళ్ళడమో ఏదో చేసిందనుకో, అదొక నెగటివ్ ఎనర్జీ ఆ వ్యక్తిలో క్రియేట్ చేస్తుంది. దేవుని వాక్యం దైవజనుడు బోధిస్తున్నప్పుడు కూడా కొన్ని సండేస్ మనకు మంచిగా అనిపించదు, కొన్ని సండేస్ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఎందుకని పరలోకం గురించి, దేవుని మహిమను గురించి, దేవుడు ఇవ్వబోచున్న ఆశీర్వాదములను గురించి అవన్నీ మాట్లాడిన రోజు మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఓ వండర్ఫుల్ మెసేజ్, ఐ వాస్ ఇన్ హెవెన్, నేను ఆ వీధులలో నడుస్తూ ఉంటే, ఎందుకంటే వివరణలన్నీ చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. కానీ ఒకరోజు మాట్లాడుచున్నాడు మనలో ఉన్న మస్ట్ కరిగించడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు మనకు నిద్ర వస్తుంది, ఆ రోజు మనకు వినసొంపుగా ఉండదు. అది కాలుకు పుండు అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫ్యాన్ ఆన్ చేయి అని చెప్పి ఆ పుండు దగ్గర ఫ్యాన్ పెట్టుకొని ఊదితే అది పోదు, కత్తి తీసుకొని కోసి బాగా ఒత్తి ఆ చీమంతా బయటికి తీయాలి. అది డాక్టర్ తీసినా పర్లేదు, కంపౌండర్ తీసినా పర్వాలేదు, కానీ ఆ చీము బయటికి పోయిన తర్వాత దానికి మెడిసిన్ రాస్తేనే అది పనిచేస్తుంది. సో వీ ఆల్ మస్ట్ అండర్స్టాండ్ హోలీ స్పిరిట్ ఈస్ ఆల్వేస్ హెల్పింగ్ అస్ టు వాక్ రైట్లీ విత్ గాడ్. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ దేవునితో సరిగా నడవడానికి మనల్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఆ ఉపదేశాలు ఎల్లప్పుడు మనకి ఇష్టం ఉండదు. ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ మాటలను పక్కకు పెట్టి ఫ్రెండ్స్ మాటలు వింటాం. మనతో చక్కగా మాట్లాడే ఫ్రెండ్స్ ఏం చెప్పారో అదే చేస్తాం. జీవితం కుప్పగూలినంగా నష్టపోయినంగా ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు, అటువంటి సిచ్యువేషన్లోనే రీకలెక్షన్ జరుగుతుంది. పలానా సమయంలో నాతో ఇలా సలహా చెప్పినప్పుడు నేను విని ఉంటే ఇంత పెద్ద ప్రమాదం నాకు వచ్చేది కాదు.
అప్పుడు ఆ సలహా మేరకు నేను నన్ను సరిచేసుకుని ఉంటే అది బాగుండు అని అనుకుంటారు. ఇక్కడ ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక పాతకాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అక్కడ చెప్పారు. మెరీబాలో కలహం జరిగినప్పుడు యుద్ధ దినములలో వారు నా మాట వినలేదు అని అంటున్నారు. నేడు మీరు ఆయన శబ్దము వినే ఎడల అరణ్యములో శోధనా దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగులాడిన ఇశ్రాయేలీయులు బండతో ఆజ్ఞాపించినప్పుడు నీళ్లు ప్రవహించడం, మారా జలమును మధురంగా మార్చడం, ఎర్ర సముద్రమును పాయలు చేయడం, ఇటువంటి అద్భుతాలన్నీ చూచి తేనెలె ముంచిన దోశలాంటి మన్నా తిని 40 సంవత్సరాలు వారు జీవించినప్పుడు ఒక్కొక్క సందర్భంలో వారు సంతోషించారు. ఆ తర్వాత వారు సనిగారు. ఎప్పుడు మన్నా ఫస్ట్ టైం దొరికినప్పుడు నమ్మలేకపోయారు, ఇది ఏంటిది, ఇది అటుకులు లాగా ఇంత సాఫ్ట్గా, ఇది ఏంటిది అని వారు చాలా ఆశ్చర్యపోయారు. పరలోకపు మన్నా దేవుడు కురిపించిన మొట్టమొదటి రోజు వారి ఆనందం తట్టుకోలేరు. వారు అన్ని గుడారాలలో పరిగెడుతూ వెళ్ళి మీకు దొరికిందా, మీకు దొరికిందా, అందరికీ దొరికింది. ఎంత దొరికింది? ఒక సేరే. 2 సేర్లు సమకూర్చిన వానికి కూడా కొలిచినప్పుడు ఒక సేరే. అక్కడ ఓవర్ యాక్షన్ చేసిన వానికి కూడా దొరికినప్పుడు ఒకసారే దొరికింది. అది దేవుడు పెట్టిన నిబంధన. అందరూ దానిని తిని అన్నా సూపర్, మన దేవుడు అద్భుతకరుడు, ఈ విధంగా దేవుడు మనల్ని పోషిస్తాడని నేను కలలో కూడా ఊహించలే. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడే నా ఆందోళన పెరిగింది. ఈ సముద్రం దాటడం ఎలా? ఫరో వెనక నుంచి వస్తున్నాడు, మనల్ని చంపేస్తాడు అని అనుకుంటే దేవుడు అద్భుతంగా రహదారి ఓపెన్ చేశాడు, మన అందరినీ అరణ్యంలో ప్రవేశపెట్టాడు. కానీ వెంటనే మనం నడుచుకుంటూ వెళ్ళింది మారా దగ్గరికి. మారాలో ఉన్న చేదురసం మనం త్రాగలేకపోయినప్పుడు ఆందోళన చెందగా దేవుడు ఒక వృక్ష కొమ్మును నరికి అందులో వేయమని మోషేతో చెప్పాడు. ఆయన అలా చెప్పగానే నీళ్లు మధుర జలమైంది. ఎంత అద్భుతం! మన దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేసేవాడు, చేస్తున్నాడు. అలా చెప్పినటువంటి వారు మళ్ళీ మళ్ళీ సనగడం మొదలుపెట్టారు. ఈ వట్టి మన్న కదా, తేనెలో ముంచిన దోశ లాంటి ఆహారం అని చెప్పిన వారు ఇప్పుడేమంటున్నారు? ఈ వట్టి మన్న ఎందుకిది, మాకు మాంసం కావాలి. వారందరూ మోషేకి విరోధంగా సనిగారు. ఓ పెద్ద పెనుగాలి దేవుడు కొట్టాడు. ఆ గాలిలో లక్షలాది పూరేలు వచ్చి ప్రతివాడు తన చేయితో పట్టుకోదగిన హైట్లో 3-4 ఫీట్ల హైట్లో లక్షలాది పూరేలు. వెంటనే వారు దాన్ని పట్టుకున్నారు. మాంసం 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 అని చెప్పిన వాళ్ళకు మాంసం ఇచ్చాడు. ముక్కు వరకు మాంసం వారు తిన్నారు. తర్వాత వారికి ఏమొచ్చింది? వాంతులు వచ్చింది కదా. హైదరాబాదీ బిర్యానీ అయినా, ఇంగ్లాండ్ బిర్యానీ అయినా, ఏదైనా ఒక లిమిట్ అయితే ఖచ్చితంగా ఉంది. లిమిట్ దాటిన తర్వాత వీ కెనాట్ ఎంజాయ్ ఇట్. అలా నడిపించిన ప్రజలు దేవునికి విరోధంగా సనుక్కున్నారు అని చెప్తున్నారు. శోధనా దినములో వారు నన్ను పరీక్షించారు, వారు నాకు వ్యతిరేకంగా సనుక్కున్నారు, మీరు అలాగూ చేయకండి అని దేవుడు చెప్పాడు. ఈ తరములో ఈ కాలంలో పరిశుద్ధాత్మను దేవుడు మనకెందుకు ఇచ్చాడు? మనలని సర్వసత్యములోనికి నడిపించడానికి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ తప్పుదారికి కూడా నడిపించడు, మోసకరమైన ఏ ఐడియాస్ కూడా మనకి ఇవ్వడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామండి.
మొదటి కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడు. మీ దేహం దేవుని ఆలయము, దేవుని ఆలయమును ఎవరు పాడు చేయకూడదు. సో ప్రభువు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి పాస్టర్ గారి మాటలు అని అనుకుంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. ఇది పరిశుద్ధాత్మ స్వరము అని మనం అంగీకరిస్తే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నాడని, మనమందరం దేవుని ఆలయమై ఉన్నామని మనం గ్రహించాలి. దేవుని ఆలయమును ఎవరు పాడు చేయకూడదు. కొంతమంది ఉత్తర భారతదేశంలో దేవుని ఆలయములను కూలగొట్టి కుప్ప చేసి క్రైస్తవులను హింసించి బాధపెట్టి ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. వాళ్ళందరూ గెలిచారని మీరు అనుకుంటున్నారా? మీరు వారి చరిత్ర పరీక్షించండి. 5 సంవత్సరాల తర్వాత వారందరూ ఏమైపోయారో మీరు చూడండి. దేవుని ఆలయమును పాడు చేయు వాణ్ణి నేను పాడు చేస్తాను అని దేవుడు చెప్పాడు. అన్లెస్ వారు మారు మనసు పొంది దేవునికి క్షమాపణ కోరి వారు తిరిగి రాకపోతే వారిలో ఒక్కరు కూడా బ్లెస్ అయినట్టు మనకు చరిత్ర చెప్పదు. అలాగనే మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మకు మనం నిలయమై ఉన్నాం, నివాసమై ఉన్నాం. కొందరు వారి ఇంటి ముందు విల్లా అని పెడతారు, గ్రేస్ విల్లా. అంటే దాని అర్థం ఇది గ్రేస్ గారి నిలయం. మీ పేరు పెట్టుకోవచ్చు. ఆ విల్లా అందులో ఎవరు నివసిస్తారు? ఆ వ్యక్తులు నివసిస్తారు. ఇప్పుడు ఈ విల్లాకు ఏమని పేరు? హోలీ స్పిరిట్ విల్లా, హెచ్ఎస్ విల్లా, దేవుని ఆత్మ నివసించుచున్న భవనం. దేవుని ఆత్మ నివసించుచున్న భవనంలో దేవునికి అందరూ విధేయులై ఉంటారు. హల్లెలూయా. ఇది సుందరమైన ఆలయం. ఇక్కడ మీకు చెమటలు లేదు, ఇక్కడ మీకు వేసవి కాలపు కలవరములు లేదు. లోపలైనా బయటైనా మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి ఉన్నవన్ని ప్రయత్నాలు మనం చేశాం. కానీ మీరు దేవుని ఆత్మ నివసించని నిలయములైతే, పరిశుద్ధాత్మకు మీతో సంబంధమే లేదు అని అనుకుంటే, మీరు ఎయిర్ కండిషన్ బిల్డింగ్లో ఉన్నా, మీరు నాన్ ఏసీ బిల్డింగ్లో ఉన్నా సేమ్, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అనుకోండి. ఎటువంటి వాతావరణంలో మీరున్నా మీరు ఆదరణ కలిగిన వారు. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడిన వారు. మీ దేహం దేవుని ఆలయము అని మీరు ఎరగరా. మనము 12:1 చదువుదామండి. 1 కొరింథీ పత్రిక. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడినా అటు నడిపింపబడితిరి అని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసుని ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ సహాయం వలన యేసయ్యను పాజిటివ్గా గుర్తించడానికి తగిన కృప మీరు పొందుతున్నారు. ఆయన దేవుడని, దేవుని కుమారుడని, మన ప్రభు అని చెప్పడానికి మీకు జ్ఞానాన్ని దేవుడు కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో మనమందరము ఆధ్యాత్మికమైన
అవగాహన కలిగిన వారిగా, దేవుని చిత్తం నెరవేర్చు వారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆయన గిఫ్ట్స్ పొందుచున్న వెంటనే మీరు చేయవలసినది థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు నాకు ఈ చక్కని ఐడియా ఇచ్చినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ కమింగ్ విత్ మీ, నాతో కూడా వచ్చుచున్నందుకు వందనాలు. ఈరోజు నేను సరిగా మాట్లాడడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రం. నీ ప్రశంస నాతో కూడా ఉన్నందుకు స్తోత్రమని దేవునికి తెలియపరచదగలిగిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన ఆదరణకర్త. ప్రభు చెప్పాడు, నేను వెళ్ళుట ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నాడు గనక మన దేవునికి స్తోత్రములు స్తుతులు చెల్లించాలి. పరిశుద్ధాత్మ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్, ఆలోచనకర్త. మీరు వెళ్ళుచున్న మార్గంలో ఏం మాట్లాడాలో మీకు తెలియపరచుచున్న దేవుడు. మీరు తీసుకోవాల్సిన డిసిషన్స్ గురించి మీకు సలహాలు ఇచ్చుచున్నటువంటి దేవుడు. ఆయన మీకు కౌన్సిలర్ అయి ఉన్నాడు. అది మాత్రమే కాదు, హీఈస్ ఎ వండర్ఫుల్ హెల్పర్. మీరు చేయవలసినది ఒక మంచి మిత్రుడు, హీఈస్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్. మీకు ఈ లోకంలో ఎవరిని మీరు నమ్మినా వారికన్నా బెటర్ ఫ్రెండ్ పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ సహాయం మీ జీవితంలో మీరు పొందుట ద్వారా మీ హృదయం ఎల్లప్పుడు కూడా ప్లసెంట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం చేతికి కట్టిన ఈ వాచ్ రాత్రి మనం నిద్రపోయిన వివరాన్ని మనకు తెలియపరుస్తారు. సో మీకు ఎంతసేపు డీప్ స్లీప్ వచ్చింది, ఎంతసేపు మీకు మామూలు స్లీప్ వచ్చింది, ఎంతసేపు మీరు నిద్రలో మేల్కోగా ఉన్నారు, ఈ వివరాలన్నీ మనకు తెలియపరుస్తుంది. మన హృదయములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనుకోండి, దిగులు కలవరము మనతో రాదు. ఎందుకంటే ఆయన మనకు ఎల్లప్పుడు మన హృదయమునకు మన తలంపులకును కావలి ఉంటాడు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి తలంపులు మనకివ్వడు, పీడకలలు మనకు అనుగ్రహించడు. పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నప్పుడు మనకు ప్రశాంతత ఇస్తాడు. మనము దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండడానికి ఆయన తన కృప మనకు అనుగ్రహిస్తాడు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ సహాయమును కలిగిన వారిగా, ఆయన స్పందనలకు ప్రతిస్పందించు వారిగా మీరు ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని స్పందిస్తాడు, అప్పుడు మనలో ప్రతిస్పందన ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం హృదయంలోనికి వెళ్ళుచున్నప్పుడు కూడా ఒక ప్రతిస్పందన మనలో రావాలి. రెస్పాండింగ్ ప్రాంప్ట్లీ ఆర్ పాజిటివ్లీ, దేవునికి మన ప్రతిస్పందన సరిగా మనం తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినుచున్నప్పుడు అది అర్థం చేసుకున్నవారు కొందరు ఆమేన్ అంటారు, కొందరు హల్లెలూయా అంటారు, కొందరు చప్పట్లు కొడతారు. మనకి ఇటువంటిది మూడు ఉండదు అని అనుకుంటే మనం వేరొక లోకానికి వెళ్ళిపోయామని అర్థం. ఇక్కడే ఉన్నాము, సరిగా చూస్తూ కళ్ళు తెరిచే ఉన్నారు, కానీ వేరేదో ప్లేస్కి వెళ్ళిపోయినాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్, వండర్ఫుల్. సో నేను మీకు చెప్తున్నాను, మనము ఏదైతే వింటున్నామో దానిని కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ చాలా మంచివారు, ఎందుకంటే చాలా సంవత్సరాలు మీరు నాతో కూడా ఉన్నవారు. మిమ్మల్ని ఇప్పుడు మార్టిన్ బ్రదర్ను, రోసెస్ను చూసినట్లు ఎప్పుడో ఒకసారి చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. రోజు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీరు కూర్చున్న విధానం చూస్తున్నప్పుడు, మీ స్పందన లేని ముఖాలు చూస్తున్నప్పుడు కొంచెం ఆందోళన ఉంది. హల్లెలూయా. లెట్ అస్ రెస్పాండ్ పాజిటివ్లీ అండ్ కరెక్ట్లీ. దేవుని వాక్యానికి ప్రతిస్పందన ఉండాలి. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు అనేది ఎవరు చెప్పగలరు తెలుసా?
ఆ హృదయానికి ఆ స్పందన తాకిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఈరోజు పాస్ గారు ఏం మాట్లాడారు? ఏమో బాగానే మాట్లాడాడు కానీ ఏం మాట్లాడాడో నేను పెద్దగా పట్టించుకోలేదు కదా. నా పట్టింపు అంతా వేరే కొన్ని విషయాల్లో ఉండే. మీరు ఎలా ఉన్నారా లేరని నాకు తెలుసు. మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారని నాకు తెలుసు. దేవుని వాక్యానికి మనం చాలా పాజిటివ్గా మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హీఈస్ ఏ వండర్ఫుల్ గైడ్. కొన్ని సందర్భాల్లో మనం కొంతమంది సలహాలు అడుగుతాం, మనకు ఒక గైడెన్స్ కొరకు, రైట్ డిసిషన్ కొరకు మనం కొంతమందిని మనం అడుగుతాం. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, వారు నాకు కాల్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారండి ఒక చిన్న అడ్వైస్ ఇవ్వండి అని చెప్పి వారు అడుగుతూ ఉంటారు. నేను దాన్ని ప్రార్థనాపూర్వకంగా వారికి చెప్తూ ఉంటాను, అది వారు చాలా సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసి వారు సక్సెస్ అవుతూ ఉంటారు. సో పరిశుద్ధాత్మ అందరికన్నా బెటర్ గైడ్, బెటర్ అడ్వైజర్. ఆయన మనకు మంచి అడ్వైస్ ఇవ్వగలిగినటువంటి వాడు. హీ గివ్స్ అస్ ఎనర్జీ. మనం ఎందుకు ఎనర్జెటిక్గా ఉన్నాము అంటే దాని అర్థం హోలీ స్పిరిట్ ఈస్ విత్ అస్. హీ విల్ నెవర్ స్లీప్ నోర్ స్లంబర్. హీ గివ్స్ అస్ ఎనర్జీ స్పిరిచువలీ అండ్ ఫిజికలీ. వయసు పెరుగుతూ ఉంటుంది కానీ మీ ఎనర్జీ ఏం తగ్గిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎనర్జీ తగ్గింది అంటే దాని అర్థం యు ఆర్ టైర్డ్. మీరు ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. కారణాలు చాలా ఉంటాయి. తరచుగా నిద్ర లేకుండా ఏదైనా పనులు మనం చేసామనుకో యవనస్తులైనా టైర్డ్ అయిపోతారు. సో వెన్ యూ స్లీప్ యు మస్ట్ స్లీప్ సౌండ్ స్లీప్. అప్పుడు చెవిలో ఏముండదు, ఇయర్ ఫోన్స్ ఉండకూడదు, హెడ్ ఫోన్స్ ఉండకూడదు, మ్యూజిక్ రాకూడదు. మ్యూజిక్ వస్తే మన మైండ్ నిద్రపోదు. మన మైండ్ నిద్రపోకపోతే వీ డోంట్ గెట్ డీప్ స్లీప్. డీప్ స్లీప్ మనకు దొరకకపోతే ఆ నెక్స్ట్ డే మన జీవితం చాలా కలవరంగా ఉంటాయి. సో యూ ఆల్ మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్, అట్లీస్ట్ 6-8 అవర్స్. అది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించుచున్నప్పుడు వీ విల్ గెట్ రిఫ్రెష్నెస్. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు, రిఫ్రెష్ చేస్తాడు. వెహికల్ నడిపి ఒక 2 అవర్స్ మనం ప్రయాణం అయ్యాం, అక్కడ టీ టైమ్ అనో టీ క్లబ్ అనో ఇప్పుడు చాలా ఉన్నాయి కదా. ఏదో ఒకటి చూస్తే మనం ఓ టీ తాగిపోదాం, వెంటనే మనం బండి ఆపాం, దిగాము, మనకు నచ్చిన అక్కడ చాలా రకాలైన ఛాయలు ఉంటాయి. ఇదివరకు ఛాయ్ తీయండి అని చెప్తే వాళ్ళు ఏదో ఒక ఛాయ్ ఇచ్చేది, ఇప్పుడు అట్లా కాదు, మన చాయిస్. మనకు జింజర్ టీ కావాలా, గ్రీన్ టీ కావాలా, బ్లాక్ టీ కావాలా, ఏం కావాలో అది మసాలా టీ కావాలా, ఏదైనా కావడానికి అక్కడ బోర్డు మీద ఉంది, మనం దాన్ని చెప్పేస్తే వారు పర్ఫెక్ట్గా దాన్ని చేసిస్తారు. ఒక టీ తాగిన వెంటనే మన నిద్ర వెళ్ళిపోయింది, మళ్ళీ మనం రిఫ్రెష్ అయ్యాం, మనం డ్రైవ్ చేస్తున్నాం. వెన్ఎవర్ వీ కమ్ టు చర్చ్, వై వీ షుడ్ కమ్ టు చర్చ్? కొంతమంది అనుకుంటారు వీ డోంట్ నీడ్ పాస్టర్, ఇఫ్ ఐ హ్యావ్ బైబిల్ ఐ కెన్ లివ్ ఫర్ ద లార్డ్. నో, దట్స్ నాట్ పాసిబుల్. వీ మస్ట్ హ్యావ్ ఎ గైడ్. మనకొక సలహాదారుడు ఖచ్చితంగా అవసరం. మనకు తెలిసిన విషయములే కానీ మనకు జ్ఞాపకం చేసి మనల్ని పూరికొల్పడానికి, మన తప్పుదారిని సరిచేయడానికి వీ నీడ్ అన్ అడ్వైజర్. మనకొక జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క సహాయం అవసరం. అందుకే మన మందిరానికి వచ్చేది. దేవుని మందిరానికి వచ్చి వాక్యం విని వెళ్ళుచున్న ఆ వారములో మనం రిఫ్రెష్గా ఉంటాం. ఒక వారం మందిరానికి రాలేదనుకో నెక్స్ట్ వారం సాతాను గాడు ఇంకా పెద్ద శోధన పెడతాడు మనల్ని దూరం చేయడానికి. వాక్యమునకు దూరం వెళ్ళామనుకో అన్ని రకమైన చెడు ఆలోచనలు, చెడు తలంపులు మనలో తిరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం దేవునికి లోబడడం చాలా ఇంపార్టెంట్. దేవునికి మనం ఇష్టపూర్వకంగా ఆయనను మనం సేవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన అన్ని వేళలో
మనకు సహాయం చేస్తాడు. కొన్ని కస్టమర్ కేర్లు ఉన్నాయి, మీరు కాల్ చేసి ఏదైనా ఒక ఇష్యూలో వారికి సంబంధించినటువంటి విషయంలో మీకున్న ప్రాబ్లం మీరు తెలియపరిస్తే వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్తే మీరు వెయిట్ చేయండి అంటారు. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ఇవ్వండి అంటారు. మన ఫోన్ నంబర్ కొట్టగానే మనం చెప్పినటువంటి సబ్జెక్టుకి సంబంధించిన మన విషయాలు, మన పరికరాలు ఎన్ని ఉన్నాయనేది వాళ్ళు చెప్తారు. ఇందులో ఏది ప్రాబ్లంలో ఉంది, మనం పర్టికులర్లీ ఆ ప్రోడక్ట్ పేరు మనం చెప్పగలిగి ఉండాలి, లేక మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. వారు ఆ ప్రాబ్లమును ఆన్లైన్లోనే పరిష్కార మార్గం ఇస్తారు. మనం కొన్ని కార్యములు చేస్తే అది సెట్ అయిపోతుంది. ఒకవేళ మనం చేయలేని పరిస్థితుల్లో వారు చెప్తారు, వీ విల్ సెండ్ యూ ద టెక్నీషియన్, టెక్నీషియన్ వచ్చి వాటిని సరిచేస్తారండి. కొన్ని ప్రాబ్లం ఆన్లైన్లో వారు చేయగలుగుతారు, లేని దానికి టెక్నీషియన్ వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. పరిశుద్ధాత్మ ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్. మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సరిచేయడానికి ఆయన ఎల్లప్పుడూ మీకు అవైలబుల్. మీరు ఒక కాల్ మాత్రం చేయాలి, హోలీ స్పిరిట్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై లైఫ్, సెట్ మై లైఫ్ రైట్ అని మనం చెప్పామనుకో, హీ విల్ కమ్ డౌన్, హీ విల్ సిట్ విత్ అస్, హీ విల్ సెట్ రైట్ ద ప్రాబ్లం. సో పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా మీరు గుర్తించాలి, అదొక శక్తి మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఆయన మీ దగ్గరికి వచ్చి సర్వ సత్యములో మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో నుండి దుఃఖం తొలగిపోతుంది, నిరాశ తొలగిపోతుంది, వారిలోనికి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అపజయం పొందబోచున్నాను, మరణం తప్ప నాకు వేరొక మార్గం లేదు అని అనుకుంటున్న వారికి పరిశుద్ధాత్మడు చెప్తాడు, మరణం ఈజ్ నాట్ ద సొల్యూషన్, ఐ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ లిసన్ టు మీ, మీరు నా మాట వినిని ఎడల నేను మీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి నేను నిన్ను ఎక్కిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. అప్పుడు మనం ఎస్ అని అనాలి. మన ఆన్సర్ నో అని అయితే ఫోన్ కట్ అయిపోతుంది. వారు మనతో ఫర్దర్ ముందుకు వెళ్ళడానికి మీరు ఇష్టపడుచున్నారా అని అడిగినప్పుడు ఎస్ అని మనం అన్నామనుకో, నెక్స్ట్ లెవెల్ సజెషన్స్ మనకిస్తారు. పరిశుద్ధాత్ముడు కూడా మీ ప్రతిస్పందనకు తగినట్లు ఆయన స్పందిస్తూ ఉంటాడు. ఆయన తలుపును వద్ద నిలిచుండి తడతాడు. తలుపు తీయడం మీ వందు, మీరు తలుపు తీయకపోతే ఆయన తన్ని తలుపు తీస్తాడని అనుకోకు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా బలవంతం చేసేవాడు కాదు, అతిక్రమం చేసేవాడు కాదు, ఆయన తన లిమిట్లో ఉండి సహాయపడేవాడు, సలహాలు అందించేవాడు. మన బిజీ యాక్టివిటీస్లో, మనకున్న కలవరంలో ఈ పరిశుద్ధాత్ముని మాటకు లోబడడానికి ఉన్న మనసు మనకు ఉండదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకు లోబడడానికి నిర్ణయించుకుంటామో దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. ఎఫెసి పత్రిక 4:30 ఒకసారి మనం చదువుదామండి. ఎఫెసి పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీలో మీరు విసర్జించు, మీరు విసర్జించుడి. మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండి, మీకు మీ ఫ్రెండ్తో ప్రాబ్లం వచ్చింది, మీరు ఈ చెప్పబడిన కార్యకలాపాలలోకి మీరు వెళితే ఏంటది? సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము, ఇది మనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మకేమనిపిస్తుంది? దుఃఖం అనిపిస్తుంది. అందుకు మనం పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. మనం దేవుని బిడ్డలమని ఆయన మన కొరకు ముద్ర వేశాడు, స్టాంప్ వేశాడు,
దే బిలాంగ్స్ టు జీసస్. కానీ మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పనిలో మనం ఉండిపోతే, ఈ చెప్పబడిన లిస్టు మనం కొనసాగిస్తే, పరిశుద్ధాత్ముడు మన ఎడల దుఃఖిస్తాడు అని చెప్తున్నాడు. వీ కెనాట్ గ్రీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు, దుఃఖపరచకూడదు. దేవునికి స్తోత్రం. 4:25 నుంచి ఒకసారి చదవండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. చూడండి, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకూడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. కోపం నిలుపకూడదు. దొంగలివాడు ఇక మీదట దొంగలింపక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని. మీరు వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఇప్పుడు మనం మన నోటిలో దుర్భాషలు వచ్చింది, గొడవలు వచ్చింది, అప్పుడు సైలెంట్గా దుఃఖపడే దేవుడు తెలుసా? పరిశుద్ధాత్మే, అయ్యో ఈయన ఇలా కూడా మాట్లాడతాడా, నన్ను కలిగి ఉండి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తాడా? పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. గనక మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. సమాజంలో దేవుని ప్రతినిధులుగా మనమున్నాం. అందరూ చేసే గొడవలు మనం చేయకూడదు. అందరూ పలికే మాటలు మనం పలకకూడదు. అందరిలాగా మనం ప్రవర్తించకూడదు. మనం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము అని గ్రహించిన కొలది మనం పరిశుద్ధాత్మకు విధేయులై ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎల్లప్పుడూ 2 రకాలైన క్యారెక్టర్ ఉంటాయి. ఒకటి మృదువైన స్వస్థబుద్ధి గల పవిత్రమైన ఒక క్యారెక్టర్ మనకుంది. మరొకటి కోపం కలిగి, ద్వేషం కలిగి, అసూయ కలిగి, ద్వంద్వపక్షం కలిగి, విభేదము కలిగి ఉన్నటువంటి ఒక ఆత్మ కూడా మనకు ఉంటుంది. మనము పోలీస్ స్టేషన్కు వెళ్తే మనం అందరం చాలా మంచి వాళ్ళం. అక్కడ వెళ్ళి నెమ్మదిగా మనం మాట్లాడడం మనకు తెలుసు. అక్కడ వాళ్ళ మీద మనం ఏం షౌట్ చేయం. షౌట్ చేస్తే వాళ్ళు లోపల పడేస్తారు. కాబట్టి ఏం చేస్తే అక్కడ వెళ్ళి మనం చాలా నెమ్మదిగా మన సమస్యలు చెప్పి మన పరిష్కారం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన ఇంటిలో మన అరుపులు కేకలు పక్కింటి వాళ్ళు వినబడితే వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా పారిపోతారు కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరిని భయపడాలి, మనకు ఎవరి భయం లేదు. ఇక్కడ ఉన్నది మమ్మీ లేక సిస్టర్స్ లేక బ్రదర్స్, ఇక్కడ మనకు ఉన్నది భార్య లేక భర్త, పిల్లలు, ఇక్కడ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని మనం స్వరమెత్తి మాట్లాడుతూ మన సత్తా చూపించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అటువంటిది కాలేజెస్లో, ఆఫీసులలో, బిజినెస్ రంగంలో మనం చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడెల్లా మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ ముళ్ళుతో గుచ్చుకున్నట్లు దుఃఖిస్తూ ఉంటాడు. మనం చేయుచున్న పనులలో పరిశుద్ధాత్మ ఆ సింహాసనం మీద కూర్చోలేక బయటికి వెళ్తాడు. ఎందుకంటే మన లోపల అంతా కూడా కుళ్ళు కొయుక్తులు నిండిపోయింది. మద్యపాన ఆసక్తి, లౌకికమైన ఆలోచనలు, విమతమైన మనస్సు, ఇవన్నీ కలిగి మనం ఉండడంను బట్టి పరిశుద్ధాత్ముడు మన యందు సంతోషించలేడు. మనం ఆల్వేస్ వీఆర్ వాకింగ్ విత్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మకు మనం చెప్పవలసింది, నేను అక్కడ ఏమి ఓవర్ యాక్షన్ చేయకుండా నాకు కృప ఇవ్వండి.
అక్కడ ఒక సిచ్యువేషన్లోకి నేను వెళ్తున్నా, అక్కడ ఒక పంచాయతీ చేయబోచున్నా, ఆ పంచాయతీలో మనుషులు ఏ విధంగా మాట్లాడుతారో నాకు తెలియదు, నేను నీ సహాయం వలన జ్ఞానమైన మాటలు పలకడానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తగిన శక్తి సామర్థ్యం నాకు ఇవ్వండి. నేను ఒక 2 లీటర్ పెట్రోల్తోనే పోతున్నా, అక్కడ ఎవడైనా అగ్గిపట్టి చూపిస్తే వెంటనే నేను నా దగ్గర ఉన్న పెట్రోల్ పోసి తగలబెట్టడానికి నిలబడితే అక్కడ సమాధానం అసలే ఉండదు. నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పోతున్నాను అనే ఉద్దేశంతో నేను పోవాలి. అక్కడున్న వ్యక్తులను రెచ్చగొట్టడానికి నేను పోవడం లేదు, కానీ వారితో సమాధానం స్థాపించడానికి నేను పోతున్నాను. హల్లెలూయా. సో యు ఆర్ ఏ బ్లెస్సింగ్. మీరు సమాజమునకు ఒక బ్లెస్సింగ్గా ఉన్నారు, మీరు మీ ఫ్యామిలీకి ఒక బ్లెస్సింగ్. యు ఆర్ ఏ బ్లెస్సింగ్ ఇన్ యువర్ కమ్యూనిటీ. మీరెక్కడికి వెళ్ళేది వాళ్ళను తగలబెట్టడానికి కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిహరించడానికి. మీ మాటలు వారికి అది ఇంపైన మాటగా దేవుడు మలుచుకుంటారు. మీరు పెద్ద స్కాలర్ ఏం కాదు, కానీ పెద్ద పండితుడేం కాదు, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరు అక్కడికి వెళ్ళారు గనక మీరు చెప్పిన ఆ చిన్న సలహా కూడా అక్కడ కూర్చున్న పెద్దలకు అది మేలుగా మంచిదిగా అనిపిస్తుంది. కనుక ఆల్వేస్ ఆస్క్ హోలీ స్పిరిట్స్ హెల్ప్. హీఈస్ ఎ హెల్పర్. ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం ఇంకా ఏం చేయకూడదు? మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చదువుచుండ, ఆత్మను ఆర్పకుడి, అగ్నిని ఆర్పచ్చు కదా, నీళ్ళు పోస్తే అగ్ని ఆరుతుంది. ఇక్కడ ఈ వాక్యంలో ఏమంటున్నారు? ఆత్మను ఆర్పకుడి. ఆత్మ తన కార్యం జరుగుతున్నప్పుడు మీరు అక్కడ నీళ్ళు పోయొద్దు. పరిశుద్ధాత్మ కార్యం జరగనివ్వండి. Yes, this is the time, this is the seasons of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగించదు గాక. అది మన కుటుంబంలో, మన సంఘములో, మన సమాజంలో పరిశుద్ధాత్ముడు తన కార్యములు జరిగించను గాక. ఈ విధేయత మనకు అందరికీ ఉందనుకోండి, మన ప్రసన్స్ అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఆనందకరమైనదిగా మారుతుంది. హల్లెలూయా. మీరు ఎల్లప్పుడూ దేవుని అడగాల్సినటువంటిది, దేవా నీ సహాయం, నీ సహాయం నాకు దయచేయండి. నీ సహాయం నాకు దయచేయండి. నేను నీ కృప మీద ఆధారపడి నీ కార్యం జరిగించడానికి నేను వెళ్ళుచుండగా నా సొంత శక్తి చేత నేను ఇది సాధించానని నేను అనుకోవడం లేదు. నీ కృప వల్లనే నేను సాధించాను. కొంతమంది మనల్ని చెప్తారు, ఓ మీరు అద్భుతంగా మాట్లాడారండి, ఓ అప్పుడే వెంటనే మనం కోలర్ కొంచెం పైకేసి అవును థ్యాంక్స్ అని మనం చెప్తూ ఉంటాం. నో నో నో, పరిశుద్ధాత్ముడు మాట్లాడించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తే అందరి హృదయములో అది పనిచేస్తుంది. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు, ఎందుకంటే ఈ సండేకి వెనక లాస్ట్ మండే నుండి సాటర్డే వరకు ఏం జరిగిందో పాస్టర్ గారికి తెలియదు కదా. తెలుసా? తెలియదు. పాస్టర్ గారు ఈ విధంగా నాతో మాట్లాడారు అంటే నన్ను చూచిన పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా నాతో మాట్లాడించాడు. హల్లెలూయా. దాట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ. మనం దేవుని వాక్యం వినుచున్నప్పుడు, లార్డ్ యు నో బెటర్, యు స్పోక్ టు మీ వెరీ స్పెసిఫికలీ, సో ఐ వాంట్ టు సరెండర్ మై లైఫ్. నేను నీ కొరకు నా జీవితాన్ని నేను అంకితం చేస్తున్నాను, నీ అడుగుజాడలో నడవడానికి నేను ఇష్టపడుచున్నాను, నీ కార్యములు నా జీవితం ద్వారా నెరవేరునుగాక. బహుశా కొంతమందికి ఇదొక వార్నింగ్ సిగ్నల్ కూడా కావచ్చు. దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు, నీ నడవడిలు నాకు నచ్చడం లేదని దేవుడు చెప్తున్నాడేమో. మన జీవితాన్ని ప్రభుకి ఇష్టమైనటువంటిదిగా సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది సుమి. ఇది దేవుని కార్యం కదా. దేవుడు మనల్ని ప్రేమించినట్లు ఎవరు ప్రేమిస్తారు? తండ్రి ప్రేమించుచున్న తన కుమారుని శిక్షించును గదా. తండ్రి ఏ కుమారుని ప్రేమిస్తున్నాడో ఆ కుమారుని తండ్రి శిక్షిస్తాడు. ఎందుకని? లోకం నిన్ను శిక్షించకూడదు,
ఊరోలు నిన్ను శిక్షించకూడదు. సో ఐ వాంట్ టు డూ ఇట్. దేవుడు మనలని హెచ్చరికలిచ్చి మనలని కరెక్షన్ ఇచ్చి మనల్ని నడిపిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తున్నాడు, మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలని దేవుడు మన గురించి ఆశించుచున్నాడు. మనం దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలలో ఇన్వాల్వ్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు అనేది మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి సందర్భమే ఇది. మన జీవితం ఆయనకు అంకితం చేయాలి, ఆయనకి ఇష్టలుగా మనం నడవాలి, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించాలి. బహుశా ఇది నీ కొరకు దేవుడు సూటిగా మాట్లాడుచున్నటువంటి ఒక మాట కావచ్చు. ప్రియులారా, లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్స్, లెట్ అస్ టేక్ ఎ రైట్ డిసిషన్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్. నేను సరిగా నడుస్తున్నానా లేదా, నేను చేయవలసిన కార్యాలు సరిగా చేస్తున్నానా లేదా, నేను దేవునికి ప్రీతికరంగా నేను ఉంటున్నానా లేదా, దేవుని కార్యములు నా జీవితంలో జరగడానికి నేను నన్ను సమర్పించానా లేదా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:29 ఒకసారి మనం చదువుదామండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని చూడండి. దేవుని కృపకు పాత్రులుగా దేవుడు ఏర్పరచుకున్న వారు ఏం చేస్తున్నారు? దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువారు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడిగా ఎంచబడనని మీకు తోచును. కనుక మనం ఎవ్వరం కూడా దేవుని కృపను నిరర్థకం చేయకూడదు, దేవుని రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు, మనకిచ్చిన నిబంధన రక్తమును మనం అపవిత్రపరచుకోకూడదు. దైవ చిత్తానుసారంగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. 10:25 ఒకసారి చదవమ్మా. ఎబ్రీయులకు రాసిన పత్రిక కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం. కొందరు మానుకోనినట్లు మీరేం చేయకూడదు, సమాజముగా కూడుకొనట మానొద్దు. కొందరికి మనం నచ్చలేదు, లేదా వాళ్ళకి ఇంకేదో నచ్చలేదు, వాళ్ళు మానుకున్నారు. మీరు కూడా వారి మాట విని ఆరాధనను నిర్లక్ష్యం చేయడం జరిగిందనుకోండి, మండుచున్న పొయ్యి నుండి ఒక కట్టను తీసి పక్కకు పెట్టినట్టు అవుతుంది, అది కొంతసేపటికి అది ఆరిపోతుంది. ఈ అన్ని కట్టలు కలిసి మండుచున్న పొయ్యిలో ఒక పచ్చి కట్ట పెట్టినా కాసేపు పొగ వస్తుంది, తర్వాత అది కూడా మండడం ప్రారంభమవుతుంది. సో మనం ఎప్పుడు కూడా సమాజముగా కూడుట మానొద్దు, దైవచిత్తం నెరవేర్చుట నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని కార్యం మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు మనల్ని మనం సమర్పించుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విరోధి అయిన సాతాను వాడు ఎవరిని మృంగవలనని భూలోకం అంతటిలో ఆయన తిరుగులాడుచున్నాడు. ఆయన ఎన్నిక చేయబడిన భక్తులను కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని అనుకుంటున్న వ్యక్తికి ఆయనకు తగినటువంటి ఒక శోధన తీసుకొస్తాడు. ప్రత్యేకమైన శోధనలు వ్యక్తులకు వ్యత్యాసంగా ఉంది. కొందరికి తిండియే శోధన అయితే కొందరికి ఇంకేదో శోధన ఉంటుంది. సో ఆ మనకు తెలియదు సాతానుగాడు మనల్ని శోధించడానికి తీసుకొచ్చేటువంటిది ఏంటనేది. మనం ప్రతిదినం కట్టబడి కడగబడి శుద్ధి చేయబడి దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా నడవడానికి పరిశుద్ధాత్మని సహాయం మనకు ఖచ్చితంగా అవసరం అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 12:5 ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనం నుంచి చదువుదామండి.
నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి ప్రభువు తాను ప్రేమించుచున్న వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు. తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించు. అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని మాటలను మరవద్దు, హెచ్చరికలను తృణీకరించవద్దు, జీవితమును సరిచేసుకుందాం. ఈరోజు బహుశా ఈ మాట కోసమే దేవుడు మనల్ని తీసుకొచ్చాడేమో. ఇది మనం పూర్తిగా గ్రహించిన వారిగా, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ, నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను, నేను నీ అడుగుజాడలో నడవడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను అనేటువంటి ఒక నిర్ణయం ప్రభు దగ్గర మనం తీసుకోవాలి. మనం చదివిన మూల వాక్యంలో నేడు మీరు ఆయన స్వరము వినేనేడల, టుడే ఇఫ్ యూ లిసన్ టు హిమ్, మీరు ఆయన మాటలను వినేనేడల, ఈరోజు మీరు ఆయనకు సమర్పించినేడల, యూ విల్ బికమ్ ఎ ఫ్రెష్ పర్సనాలిటీ. మీ జీవితం మార్పు చెందుతున్నది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి జీవితానికి ఒక ఫుల్ స్టాప్. దేవునితో కూడా నడుస్తున్న ఒక అద్భుతమైన జీవితం కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఒక ఉత్తమమైన డిసిషన్ తీసుకో. నీకు తెలుసు, నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని నువ్వు చెప్తావే. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ డన్. దేవుడు చేసిన దినం ఇది. ఈ దినమందు ఈ ఉత్తమమైన నిర్ణయం మీరు తీసుకొని ప్రభువును ఘనపరచాలని దేవుడు మిమ్మల్ని గూర్చి కోరుచున్నారు. ఇఫ్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, మీరు దేవుని వాక్యము మీరు వినుచున్నట్లయితే, దేవుని మాటలు మీరు వినుచున్నట్లయితే, మీరు ఆయన మాటలకు లోబడతారు, ఆయన మాటలకు చెవియొగ్గి మిమ్మల్ని మీరు సమర్పిస్తారు. యూ విల్ నెవర్ రిఫ్యూజ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఉపదేశములను మీరు ఏనాడు తృణీకరించరు. ఈరోజు మీరు దేవుని వాక్యం వినుచున్నారు. యు ఆర్ స్పెసిఫికలీ బ్రోట్ డౌన్ టు హియర్ దిస్ వర్డ్. దేవుడు ఈ వాక్యం వినిపించడానికే నిన్ను తీసుకొచ్చాడు గనక, లార్డ్ ఐ సరెండర్ మై లైఫ్ అనేటువంటి ఒక డిసిషన్ ఈరోజు మీరు తీసుకున్నట్లయితే మీ జీవితం అద్భుతమైనటువంటిదిగా మార్పు చెందును. ప్రీ ఆక్యుపైడ్ ఆలోచనలన్నీ తీసివేయాలి. అప్పుడప్పుడు నేను నా పర్స్ తీస్తాను. ఆ పర్స్ చూస్తే చాలా లావుగా దొడ్డుగా కనబడతాయి. మీకు కూడా ఇది చూస్తే దీనిలో కనీసం ఒక 50,000 ఉన్నదని అనిపిస్తుంది. కానీ అది ఇలా తీసేసి ఇందులో ఉన్న పరికరాలన్నీ బయట పెడతా. ఇవన్నీ బయట పెట్టినప్పుడు కొన్ని విసిటింగ్ కార్డ్స్, తర్వాత కన్నద్దాలు తుడిచే ఒక క్లోత్, ఇట్లాంటివన్నీ పెట్టినందుకు ఇది చాలా లావుగా ఉంది. 1 రూపాయి నోటు లేదు. నేనేమంటున్నానంటే అన్నెసెసరీగా ఉన్నటువంటి ఐటమ్స్ అన్నింటినీ ఏం చేయాలి, తీసేయాలి. ఇది చాలా అలకగా మారుతుంది. ఇప్పుడున్న ఈ వస్తువులలో నేను ఒకసారి దాన్ని అన్నింటినీ పరిశీలిస్తా. ఏ దొరికినా పర్సులో పెట్టడం ఒక అలవాటు. ఆ అలవాటు ప్రకారం ఏమవుతుంది, నడిచినప్పుడల్లా ఇక్కడ చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. బండిలో కూర్చున్నప్పుడు ఈ పర్స్ తీసి పక్కకు పెట్టాల్సి అనిపిస్తుంది, అంతగా దొడ్డుగా ఉంది. సో ఇవన్నీ కూడా తీసేసినప్పుడు అది మళ్ళీ ఫ్రెష్ అయింది, అల్కగా అయింది. నేను మీకు తెలియపరుస్తున్నాను, మన జీవితంలో అన్వాంటెడ్ ఇష్యూస్ చాలా మనం పెట్టుకొని తిరుగుతున్నాం. మనలో చాలా అన్వాంటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలి, ట్రాష్లో పడేయాలి, చెత్తకుండిలో పడేయాలి. అది మనం పెట్టుకొని తిరగాల్సిన సమయం లేదు. 2022లో ఉన్న కాగితాలు ఇవన్నీ ఇప్పుడు ఇందులో అవసరం లేదు. ఈ ప్రయాణానికి అవసరం లేనిదాన్ని తీసేయడానికి ప్రయత్నం చేయాలి. నేను మీకు చెప్పడానికి ఉద్దేశించినది ఇదొక ఎగ్జాంపుల్ మాత్రం. మన మనస్సు కూడా అలాగనే ఉందండి. అన్వాంటెడ్ ఇష్యూస్, మెమరీస్ మనం చాలా మోసుకొని తిరుగుతున్నాం. ప్రయోజనరహితమైన
మాటలు, వారు చెప్పినటువంటి కార్యాలు, వారు చేసినటువంటి పనులు, ఇవన్నీ పెట్టుకోవడానికి ఇదేమైనా చెత్తకుండియా మన మనసు? కాదు కదా. వాటన్నిటిని తీసేద్దామండి, అవన్నీ పడేస్తాం. హోలీ స్పిరిట్కి చెప్పాలి, లార్డ్ ఐఎమ్ ఫ్రెష్, ఇదిగో స్పీక్ టు మీ లార్డ్, ఐ ఎంప్టీ ఎవ్రీథింగ్, ఫిల్ మీ లార్డ్, నన్ను నింపు ప్రభువా, ఇదిగో నేను ఖాళీ చేశాను. చెప్పండి అందరూ, నేను ఖాళీ చేస్తున్నాను. దేనికోసం? దేవుని కృపను పొందడం కోసం, దేవుని మాటలు నింపడం కోసం. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ అండ్ యు ఆర్ స్పెషల్ టు గాడ్ వెన్ యు సరెండర్ యువర్ లైఫ్ కంప్లీట్లీ టు హిమ్. ఆయన కోసం మిమ్మల్ని సమర్పించుచున్న సమయంలో మీరు అద్భుతమైన వ్యక్తులు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మన జీవితం పరిశుద్ధాత్మకు నిలయంగా మనం అర్పణ చేసినప్పుడు మనలో ఉన్న అన్వాంటెడ్ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోతుంది. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మన ఆఫీసులో ఉంది, మనం ఎంత చక్కగా బిహేవ్ చేసినా మనల్ని ఏడిపించడానికి కొందరు అక్కడ రెడీగా ఉంటారు. వాళ్ళలో సైతానుగాడు దూరి మీలో ఉన్న అభిషేకాన్ని అణిచివేయడానికి వాణ్ణి వాడుకుంటున్నాడు. అది తెలియక మీరేం చేస్తారు? వాడొక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బాగుండు, వాడొక్కడు రాకపోతే బాగుండు అని మనం అనుకుంటున్నాం. మనం చేయాల్సింది అది కాదు, వానిలో దూరిన దురాత్మను వెళ్ళగొట్టాలి నువ్వు. యూ మస్ట్ కమాండ్ టు ద స్పిరిట్ ఆఫ్ డార్క్నెస్. మై ఫ్రెండ్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్, కానీ ఈ మధ్యకాలంలో వానిని నువ్వు పాడు చేశావు. ఎవరికి చెప్పాలి ఈ మాట? సైతాన్ గాడికి చెప్పాలి. నువ్వు వాణ్ణి నువ్వు పాడు చేసి నాకు విరోధంగా వాణ్ణి నువ్వు వాడుకుంటున్నావు. సైతానా, ఐ అరెస్ట్ యూ. యూ హ్యావ్ నో అథారిటీ టు యూస్ హిమ్ అగెన్స్ట్ మీ. నేను నిన్ను అనుమతించడం లేదు. యేసు నామమున నిన్ను నేను క్యాన్సల్ చేస్తూ నీ అథారిటీని నేను తీసిపారేస్తున్నాను. మీరు అలా రెండు వారాలు మీరు మాట్లాడి చూడండి, మీ ఆఫీసులో అద్భుతం జరుగుతుంది, మీ వర్క్ ప్లేస్లో అద్భుతం జరుగుతుంది. మీతో పోరాడే వారు అందరూ మీ శత్రువులు కాదు, వారు మంచి వ్యక్తులు. కానీ వారిలో దూరిన ఒక దురాత్మ ఉంది, మీ మీద పడని ఒక దురాత్మ, మీరంటే సహించని ఒక దురాత్మ. ఆ దురాత్మను మీరు వెళ్ళగొట్టాలి. వాడు వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ఫ్రీ అవుతారు, మీరు ఫ్రీ అవుతారు. హల్లెలూయా. అది సంఘములో సంభవించవచ్చు, అది కుటుంబములో సంభవించవచ్చు. నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండడానికి మిమ్మల్ని మీరు సమర్పించి ఉన్నారు గనక దైవ చిత్తం నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దాని 8వ వచనం చదవండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల, మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. ఆహా, మీరు శిక్ష పొందని ఎడల మీరు కుమారులు కారు. హల్లెలూయా. తండ్రి కొట్టడానికి, తండ్రి గద్దించడానికి అనుమతించని వాణ్ణి కుమారుడు అనే పదవి నుండి దేవుడు తొలగిస్తున్నాడు. So we must surrender our life for the correction. దేవుడు మనల్ని కరెక్ట్ చేయడానికి మనం అనుమతించాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఎలా మాట్లాడతారండి? నేను ఒక 4-5 వివరాలు మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతారు తన వాక్యం ద్వారా. అది మీరు చదువుచున్నప్పుడు మాట్లాడతారు, ఒకరి సందేశం వినుచున్నప్పుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు మీతో వాక్యం ద్వారా మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు మీతో పాటల ద్వారా మాట్లాడతారు. మన కొయర్ వారు పాడుచున్న కొన్ని సందర్భాల్లో నేను అక్కడ కూర్చొని ఏడిచిన దినాలు ఉన్నాయి. వారు ఇక్కడ పాడుచున్నటువంటి సమయంలో నా కన్ను నుంచి కన్నీళ్లు కారిన రోజులు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు పాటల ద్వారా మనతో మాట్లాడతారు. మీకెవరికి తెలియదు అది, ఎందుకంటే మీరు పాటలు పాడేటప్పుడు రారు కదా. అప్పుడు మీరు మటన్ షాప్ దగ్గర నిలబడి ఉన్నారు, అది మీకు తెలియదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు తెలుసు కదమ్మా.
పరిశుద్ధాత్ముడు పాటల ద్వారా మన అంతరంగముతో మాట్లాడుతారు. పరిశుద్ధాత్ముడు దైవజనుని ద్వారా మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు మీ ఉపాధ్యాయుని ద్వారా మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు మీ తల్లి ద్వారా, మీ తండ్రి ద్వారా మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి ఒక బుక్ సరిపోతుంది. వెన్ యూ రీడ్ సంథింగ్, హోలీ స్పిరిట్ విల్ స్పీక్ టు యూ. మీతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మకు మాట్లాడడానికి ఎన్నెన్నెన్నో మార్గాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ ఈరోజు ఈ సంఘముతో మాట్లాడుచున్నారు అని ఎంతమంది నమ్ముచున్నారు? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సంఘముతో మాట్లాడతాడు, కుటుంబముతో మాట్లాడతాడు, వ్యక్తులుగా మనతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మన హృదయముతో ఇలా తట్టి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాలే, నా ప్రాణమా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరెవరికి చెప్పాలే? నేను నాకే చెప్పాలి, నా ప్రాణమా, ఇది ఖచ్చితంగా నీతో దేవుడు మాట్లాడుతున్న సర్వమే, తప్పించుకొని పోకమ్మా అని మన అంతరాత్మతో మనమే చెప్పాలి. పరిశుద్ధాత్మ మాట్లాడుచున్న విధానాలు, ఆయన మాట్లాడుచున్నది చాలా మెల్లని స్వరముతో మాట్లాడతాడు. దేవుడు అనేక రకాలుగా మనతో మాట్లాడతారు. కొందరి జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడేదే. వారిని చూచావా? వారిని చూచావా? నీతో మాట్లాడుతున్నారు అని అంటారు. సో వెన్ యూ సీ సంబడీస్ ఫెయిలియర్, హోలీ స్పిరిట్ విల్ స్పీక్ టు యూ. వారు ఫెయిల్ అయిపోయింది నువ్వు చూసావా? వై? బికాస్ ఆఫ్ దయర్ ఆరోగెంట్ నేచర్, వారి డిసొబీడియన్స్, వారి నిర్లక్ష్యం, వారికి అది సంభవించింది. నీకు అది సంభవించకుండా ఉండడానికి నువ్వు జాగ్రత్త పడాలి అని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారు. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 2-3 వచనాలను మనం ఒకసారి చదువుదామండి. సమయం దాటింది, నేను త్వరగా ముగిస్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి. తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి, ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. ఇక్కడ ప్రజలు మోషేతో వాదించడం మొదలుపెట్టారు. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ వదిలేసి పోతే మాకు నీళ్ళు లేదు, నీళ్ళివ్వు అని అడుగుతున్నప్పుడు మోషే అడుగుతున్నారు, మీరు నాతో వాదించడం ఎలా, యెహోవాతో వాదాలు పెట్టుకోవడం ఏంటి అని అడుగుతున్నారు. అక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ అధ్యాయం అంతా చదవండి. ఇప్పుడు మనం కొన్ని వచనాలే చదువుదాం. చదవమ్మా. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరా నేను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. అందుకు యెహోవా, నీవు ఇజ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టాడు. ఎబ్రీలకు రాసిన పత్రికలో మీరు మసాలోను మెరీబాలోను నన్ను శోధించినట్లు మీరు నన్ను శోధించొద్దు అన్నారు. ఆ 2 ఇన్సిడెంట్ అక్కడ తెలియపరిచినది మనకు దృష్టాంతం. వారు ఫెయిల్ అయ్యారు,
వారు దేవునికి విరోధంగా సనిగారు. మనం ఏనాడు అటువంటి కార్యం చేయకూడదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గనక మనం దైవ చిత్తానికి మనల్ని సమర్పించాలి, దేవుని ఉద్దేశములు మన జీవితంలో నెరవేరాలని మనం ఆశించాలి, ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగా నడవడానికి మనల్ని మనం సమర్పించాలి, పరిశుద్ధాత్మకు విధేయులై ఉండడానికి మనల్ని మనం సమర్పించాలి, దేవా నీ సహాయం ఎల్లప్పుడూ నాకు అవసరం అని చెప్పి ప్రార్థించి ఆయన కృపలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. స్పిరిచువల్ సూపర్స్టీషియస్ ఎప్పుడు మనలో రావద్దు. నేను ఒక అద్భుతమైన వ్యక్తి, నాకెవరి సహాయం అవసరం లేదు, నాకెవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఐ నో అనేటువంటి ఒక లెవెల్ మనకు వస్తే అదొక స్పిరిచువల్ మెచ్యూరిటీ కాదు, అది స్పిరిచువల్ ప్రైడ్ అంటారు దాన్ని, ఆత్మీయ గర్వం. అంటే నాకు ఇంకెవరి సలహాలు అక్కర్లేదు, ఐ క్యాన్ లీడ్ మై లైఫ్, నేను నా జీవితాన్ని నడిపించగలడు అని అనుకున్నటువంటి ఒక స్పిరిచువల్ ప్రైడ్ ఆ వ్యక్తికి వచ్చిందంటే దాని అర్థం వెంటనే సాతానుగాడు ముందుకు నడతాడు, ముక్కు తగిలి కింద పడతాడు. సాతాన్ చేసేది ఒకటి ఏంటంటే తెలుసా, వెనకకు లాగుతారు, నువ్వు పోకు, నువ్వు వినడానికి పోకు, నువ్వు సంఘానికి పోకు, నువ్వు ఎవరితో కలవకు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా, వీళ్ళంతా ఒట్టేవాళ్ళే, వీళ్ళంతా వట్టేవాళ్ళే, ఎవరికి భక్తి లేదు, ఎవరికి భయం లేదు, ఎవరికి క్రమశిక్షణ లేదు, నేను ఒక్కనే పర్ఫెక్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్ మనలోకి తీసుకొచ్చేస్తుంది. అంటే దాని అర్థం సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్, మనలో ఒక రకమైన స్పిరిచువల్ ప్రైడ్ స్టార్ట్ అయ్యింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లెవెల్కి మనం వచ్చినామంటే వాడు నడతాడు, మనం బోల్తా పడతాము. అది జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడండి, భయముతోనూ వణుకుతోనూ దేవుని పని జరిగించండి. ఇవన్నీ దేవుని మహాకృప వలన దేవుడు చేస్తున్నాడని అనుకొని దేవునికి స్తోత్రం చెల్లించండి. భూమి మీద ఉన్న భక్తులందరూ నాకండే మిక్కిలి ఘనులు అని మీరు గుర్తుంచుకోండి. వారికి అందరికీ గౌరవం ఇవ్వడానికి ఉన్నటువంటి ఒక మనస్సు మీరు సంపాదించుకోండి. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించునుగాక. స్పిరిచువల్ మెచ్యూరిటీ మనకు ఉండడం మంచిదే, కానీ స్పిరిచువల్ ప్రైడ్ మనలో రాకుండా ఉండడానికి మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఆ ప్రైడ్ మనలో వచ్చినప్పుడు ఎవరిని మనం లెక్క చేయం. వారి ప్రార్థన నచ్చదు, వారి బైబిల్ చదవడం నచ్చదు, వీరి పాడేది నచ్చదు, ఏది మనకు నచ్చదు, అందరితో మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. బికాస్ వీ హ్యావ్ ఎ ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ గర్వం, అది మనల్ని పాడు చేస్తుంది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. తలు వంచుదాం. ఈ దినమంతా విన్న వాక్యం ఎదుట ఒక పరిశీలన చేద్దాం. దేవా నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం, నీ కృప ద్వారా మమ్మల్ని కరుణించండి, నీ ఆదరణ మాకు దయచేయండి, మీ ఆలోచన మాకు దయచేయండి, మీ సన్నిధిలో మేము నమ్మకమైన బిడ్డలుగా నడవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనలో ఉన్న సమస్త గర్వం తొలగిపోవును గాక. దేవుడు మనతో మాట్లాడిన మాటకు సంపూర్ణమైన సమర్పణ కలిగి జీవించడానికి నిర్ణయం తీసుకుందాం. నన్ను పాడు చేస్తున్న పాపమును, నన్ను పాడు చేస్తున్న అహంభావమును, నన్ను పాడు చేస్తున్న లోక ఆశలను నేను విడిచిపెడుతున్నాను. నేను దేవునికి నన్ను సంపూర్తిగా సమర్పిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడిన విధానంగా నేను నీ సన్నిధిలో నడవడానికి ఇష్టపడుచున్నాను. నీ కృప నా జీవితంలో దయచేయండి అని మనం ప్రార్థించి ప్రభు కృపను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి, ఈ పగలు సమయం నీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. ఈరోజు కూడా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఆత్మస్వరూపి, మీ ఆలోచనకు లోబడిన బిడ్డలుగా, విధేయత కలిగిన వారిగా మేము నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ బిడ్డల ప్రయాసాలు, వారి ప్రయత్నములు అది విఫలం కాకుండా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మేమందరం నీ సన్నిధిలో నమ్మకమైన బిడ్డలుగా నిన్ను సేవించటకు తగిన కృప మాకు దయచేయమని, ఆదరణ, ఆశీర్వాదం, దీవెన మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి నువ్వు మహిం పొందమని, కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని,
ఈ దినమందు తండ్రి మేము చేయు ప్రార్థన నీకు ప్రీతికరంగా ఉండినట్లు కృప చూపమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరిగించను మహిమ పొందమని, సమాధానంతో మమ్మను నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కోయరు వారి వేదికపైకి వస్తారు, ప్రత్యేకమైన కీర్తన పాడి ప్రభును మహిమపరుస్తారు. ఆ సమయంలో మన అర్పణలు దేవునికి అర్పిద్దాం. ఈరోజు వివిధ ప్రాంతముల నుంచి నూతనంగా వచ్చినటువంటి వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక, మీ కుటుంబములు వర్ధిల్లిన గాక, వినిన వాక్యమునకు తగినటువంటి సమర్పణతో అర్పణలు అర్పించడానికి దేవుడు కృప చూపిన గాక. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియులకు గూగుల్ పే, ఫోన్పే అవైలబుల్గా ఉంది, నెఫ్ట్, ఆర్టీజీఎస్ అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరును మీ కుటుంబ సభ్యులను దేవుని ప్రేమించుదురు గాక. తెలంగాణ రాష్ట్రంలో దేవుని పరిచర్య చేయించున్న మన సేవకులను పోషించేవారు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కొత్తగా మరికొంతమంది కూడా ముందుకు రావడానికి ఇష్టపడ్డారు, మిమ్మల్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ గొప్ప పరిచర్యలో మీ పాత్ర మీరు పోషించండి. ప్రత్యేకంగా నూతనంగా ఈరోజు వెరీ ఫస్ట్ టైం వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ చేయి పైకి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం నూతనంగా వచ్చిన వారిని ప్రేమతో ఆహ్వానిద్దామండి. వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు రివైవల్ క్రిస్టియన్ సెంటర్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. కీర్తన పాడుచున్న కోయర్ వారితో కలిసి పాడుదాం, ప్రభు పరిచర్యలో అర్పణలు అర్పిద్దాం. ధారాళమైన దీవెనలతో దేవుడు మనల్ని దీవించిన గాక.